పరిణామయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అవిద్యావశ్యాదనేకథా సాకారణ శరీరం స్యాత్ ప్రకృతి రెండు రకములు అని మనం అనుకున్నాము. దాంట్లో ఒకటి శుద్ధ సత్వ ప్రధాన ప్రకృతి, అది ఈశ్వరునకు ఉపాధి. పరబ్రహ్మకు శుద్ధ సత్వ ప్రధాన ప్రకృతిని ఉపాధి చేస్తే ఈశ్వరుడు అవుతుంది. ఓకే, ఎలాగంటే ఆకాశానికి పెద్ద బిల్డింగ్ ఉపాధి చేస్తే మహా పెద్ద ఆకాశం అవుతుంది, బృహదాకాశం అవుతుంది. చిన్న కుండ ఉపాధి చేస్తే అల్పాకాశం అవుతుంది. ఉపాధిని బట్టి ఉంటుంది, ఆకాశం ఆకాశమే. అలాగే పరమాత్మ, పరబ్రహ్మ పరమాత్మ, సచ్చిదానంద పరమాత్మకి ప్రకృతిలో ఉండే మాయా, ప్రకృతిలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి మాయాశక్తి, రెండు అవిద్య. ఆ మాయాశక్తిని ఉపాధి చేసినట్లయితే ఈశ్వరుడు అనబడును అని మనం చూసాం. ఈశ్వరుడు కూడా ఇప్పుడు, ఈశ్వరుడు అనేది కూడా ఇట్స్ ఎ రిలేటివ్ స్టేటస్. ఇప్పుడు జనరల్ మేనేజర్ అన్నమాట. జనరల్ మేనేజర్ ఎప్పుడు ఉంటాడు? మేనేజ్ చేయబడి వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పుడు జనరల్ మేనేజర్ ఉంటాడు. కాబట్టి జనరల్ మేనేజరు ఉపాధి, వర్క్మ్యాన్ ఉపాధి. వర్క్ వర్కర్ ఒకటి ఉంటాడు, క్లాస్ 4 వర్కర్ ఉంటాడు. క్లాస్ 4 వర్కర్కి జనరల్ మేనేజర్కి తేడా ఏమిటి? ఉపాధి భేదం. ఇద్దరు మానవులే. ఒక ఉపాధి చేత మానవుడు జనరల్ మేనేజర్ అయ్యాడు, ఇంకో ఉపాధి చేత మానవుడు క్లాస్ 4 వర్కర్ అయ్యాడు. పెద్ద గొప్ప ఉపాధి, తక్కువ ఉపాధి. అదే రకంగా సృష్టి మొత్తం మీద ప్రకృతి ద్విధము అని అనుకున్నాము. ప్రకృతి, ఆ సృష్టి అంతా కూడా ప్రకృతి నుంచే వస్తుంది. ఆ ద్విధ ప్రకృతిలో మాయాశక్తి అనే ప్రకృతి, ప్రకృతి యొక్క ఒక వెరైటీ, ఒక రకం, అది మహాశక్తి. అది సకల జగత్తుకు మూల కారణము, మాయాశక్తి. అది ఉపాధిగా గలవాడు ఈశ్వరుడు. అది ఉపాధిగా గల పరమాత్మకు ఈశ్వరుడు అని పేరు. తర్వాత ఇంకా రెండవది, ప్రకృతిలో రెండవ అంశము అవిద్య, అజ్ఞానము. అది ఉపాధిగా గలవాడు జీవుడు. ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో. మళ్ళీ అందాము, అవిద్యావశగస్త్వన్యస్తద్వైచిత్ర్యాదనే కథ. సాకారణ శరీరం స్యాత్ ప్రాజ్ఞస్తత్రాభిమానవాన్. అవిద్యావశగః తు అన్యః తద్వైచిత్ర్యాత్ అనేకధ. సా కారణ శరీరం స్యాత్ ప్రాజ్ఞః తత్ర అభిమానవాన్. తూ ఉందంటే అంతకు ముందు చెప్పిన దానికి విలక్షణ విభిన్నమైన తూ, దానికి భిన్నముగా. దానికి అంటే పైన చెప్పిన మాయాశక్తి దాని యందు ప్రతిఫలిస్తూ పరబ్రహ్మ ఈశ్వరుడుగా ఉండడము, ఆ పరిస్థితి భిన్నముగా అని. ఓకే, అవిద్యావశగః, అవిద్యకు వశమై ఉండువాడు అన్యః ఇతరుడు అనగా జీవుడు. ఉన్నది ఇద్దరు, ఈశ్వరుడు జీవుడు. ఈశ్వరుడి పరిస్థితి చూశాము. ఈశ్వరుడు ఏమిటి? మాయను వశము చేసుకుని ఉండువాడు ఈశ్వరుడు, అవిద్యకు వశమై ఉండువాడు జీవుడు. అది పరిస్థితి. ఓకే, వర్కర్ వశంలో పెట్టుకున్నవాడు జనరల్ మేనేజర్. ఆ క్లాస్ 4 వర్కర్ అంటే ఒక పర్టికులర్ వర్క్ ఉంటుంది, ఆ వర్క్కి లోబడి పనిచేసే వాడు క్లాస్ 4 వర్కర్. అలాగే సకల జగత్తుకు కారణమైన, అంటే ప్రకృతి అంటే ఉపాదాన కారణమైన
మాయాశక్తిని తన వశమునందుంచుకున్న పరమాత్మకి ఈశ్వరుడని పేరు. ఆ మాయాశక్తి యొక్క ఇంకొక రూపము అవిద్య, ప్రకృతి యొక్క మరొక రూపమేగా. ఈ అవిద్యకు వశమై ఉండేటువంటి వాడు జీవుడు. అవిద్యకు మాయాశక్తికి తేడా చెప్పిందే, పాడిన పాటే పాట, అంటే బాగా తెలియడం కోసం. మాయాశక్తి అంటే శుద్ధ సత్వ ప్రధానమైనది, ఆ అవిద్య అంటే మలిన సత్వ ప్రధాన. ఆ పదాలు అలా ఉంటాయి. మలిన సత్వ ప్రధాన అంటే తమోగుణ ప్రధాన అని అర్థం. ఓకే, మలినసత్వ అంటే తమోగుణం అని అర్థం. ఓకే, అది ప్రధానంగా ఉంటుంది. సత్వగుణం ఒకసారి ఉంటుంది, తమోగుణం ప్రధానంగా ఉంటుంది, రజస్సు ఉంటుంది, సత్వం ఓపెసరంత ఉంటుంది. అది అవిద్య. అవిద్యలో కూడా ఓపెసరంత తెలివితేటలు ఉంటాయి. అవిద్యలో కూడా ఓపెసరంత తెలివితేటలు ఉంటాయి. పిచ్చివాడికి కూడా ఎత్కించేత తెలివితేటలు ఉంటాయి. ఓపెసరంత లాజిక్ ఉంటుంది. పిచ్చివాడు లాజిక్ చెప్తే విన్నవాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకని, అసలే పిచ్చివాడు వీడు లాజిక్ ఎందుకు చెప్తున్నాడు? మరి వాడికి భగవంతుడు అలా పెట్టాడు, మరి దానికి మనం ఏం చేస్తాం? తమోగుణ ప్రధానుడు, వాడికి ఏం తెలియదు. అలాగని అసలే తెలియదని మీరు అనుకోకూడదు. ఒక్క పిసర సత్వం ఉంటుంది, దాన్ని మలిన సత్వం ఉంటారు. కాబట్టి మలిన సత్వ ప్రధాన అవిద్య, దానికి వీడు వశుడై ఉంటాడు. ఎప్పుడు కూడా వశముటకు వశములో పెట్టుకున్నటకు తేడా ఏముంది? ఏమిటుంది తేడా? తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే జ్ఞానమును బట్టి తేడా వచ్చింది. శుద్ధసత్వ ప్రధాన ప్రకృతి ఉపాధిగా గల ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఆయనకి జ్ఞానం ఉంటుంది. ఆ సత్వగుణము జ్ఞానానికి అనుకూలం కదా అది. వేరే మలిన సత్వ ప్రధాన అవిద్య ఉపాధిగా గల జీవుడు, వీడు అవిద్యకు వశంలో ఉంటాడు. ఎందుకని, వీడికి జ్ఞానం ఉండదుగా. తమోగుణం అంటే జ్ఞానం ఉండదు కదా. కాబట్టి మనము ప్రకృతిని వశము చేసుకునే ఒకే ఒక ఉపాయము జ్ఞానం. మనం ప్రకృతికి బానిస అయ్యే ఒకే ఒక పరిస్థితి అజ్ఞానం. ఓకే, అవిద్యా వశకస్త్వన్య వీడు జీవుడు. ఇప్పుడు వీడు అవిద్యకు వశుడై ఉన్నంత వరకు అన్యుడుగానే మిగిలిపోతాడు. వీడి స్వరూపం బ్రహ్మయే అయినా కూడా అవిద్యకు వశంలో ఉన్నంత వరకు ఆ బ్రహ్మత్వము కప్పబడిపోయి వీడు అన్యుడుగానే మిగిలిపోతాడు. అది మొదటి వాక్యం. తద్వై చిత్ర్యాత్, ఆ అవిద్య పలు రకములుగా నుండుట వలన. మీకు అర్థం కాలేదు ఆ పదం. తద్ అంటే అవిద్య, వైచిత్ర్యము అంటే పలు రకములుగా నుండుట. ఎప్పుడు కూడా వేదాంతంలో కేవలము ఆపోజిట్ వైచిత్ర్యము. కేవలము అంటే ఒక్కటి ముద్ద, ఇంకా దాంట్లో ఇంకా వెరైటీలు ఇవే ఉండవు. వెరాస్ ఆ వైచిత్ర్యము అంటే విచిత్ర నుంచి వచ్చింది. విచిత్రస్య భావ వైచిత్ర్యం. విచిత్ర అంటే మొసాయిక్ అంటారు ఇంగ్లీష్లో. మొసాయిక్ అంటే ఎందుకురా, రకరకాలుగా ఉంటుంది. మొసాయిక్ ఫ్లోరింగ్ అనే, ఫ్లోరింగ్లో మొసాయిక్ అంటే ఏమిటి, రకరకాలుగా ఉంటుంది. అదేమి ఒక స్థిరంగా ఏముండదు, అలా మారిపోతూ ఉంటుంది. కెలీడోస్కోపింగ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలంటే పలు రకములు. ఏమంటే అవిద్య, అవిద్య ఎన్ని రకాలంటే ఏం చెప్తారు? విద్య ఒక్క రకంగా ఉంటుంది తప్ప అవిద్య ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఏం చెప్తారు? మామూలుగా మ్యాథమెటిక్స్లో పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. అంటూ పెర్ముటేషన్స్లో ప్రశ్న, కాంబినేషన్ లాక్ అది, నాలుగు నెంబర్స్ కాంబినేషన్ లాక్, దాన్ని ఇన్ హౌ మెనీ వేస్ వన్ కెన్ మేక్ ఎ మిస్టేక్ అని ప్రశ్న. అర్థమైందండి ప్రశ్న? ప్రశ్న అలాగే ఉంటుంది. ఇన్ హౌ మెనీ వేస్ వన్ కెన్ మేక్ ది రైట్ చాయిస్ అని ఉండదు ప్రశ్న. ఎందుకని, ఓన్లీ వన్ వే, రైట్ చాయిస్ ఓన్లీ వన్ వే. దానికి బోల్డ్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేసి ఏదో 4p3 అని, ఇదని అదని ఏదో క్యాల్కులేషన్స్ వేసి గుణకారం చేసి 255 వేస్లో వీడు తప్పు చేయటానికి అవకాశం ఉన్నది. 255, మరి ఇంకా 256 ఏమిటి, అది రైట్ వే. సో ఆ విధంగా సత్వగుణ ప్రధానమైనటువంటి మాయాశక్తి, దానిని ఉపాధిగా చేసుకునే ఈశ్వరుడు ఏకరూపుడుగా ఉంటాడు. ఈశ్వరుడు ఒక్కడే, దాంట్లో ఇంకా వైచిత్ర్యమే ఉండదు. ఒక్కడ ఏకరూపంగానే ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడు.
రెండు ముగ్గురు నాలుగు ఐదు ఆరు ఈశ్వరులు ఉండరు. ఇది పురాణం యొక్క సమస్య. ఈ అనేక ఈశ్వరులు అన్నది ఇది పురాణ సమస్య. సో అది కొంచెం చిత్రంగా అనిపిస్తుంది. వేదంలో ఒక సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ఈశ్వరాన్ని వాళ్ళు స్వీకరించలేదు. దే హవ్ నాట్ యాక్సెప్టెడ్. వేదంలో వాళ్ళు ప్యాగనిజం, అగ్ని, వరుణుడు, ఇంద్రుడు ఈ రకంగా దేవతలే తప్ప, దేవతా బహుత్వమే తప్ప, ఒక సెంట్రలైజ్డ్ ఈశ్వర అనే విషన్ వాళ్ళకి లేదు. వాళ్ళు పెట్టుకోలేదు. వైదికులు అలాగే ఇప్పుడు కుమారుల భట్టు, శబరస్వామి, వాళ్ళ భాష్యాలు, వాళ్ళ వార్తీకము ఇవన్నీ చదివి జీవిన సూత్రాలు చూస్తే ఈశ్వరుణ్ణి వాళ్ళు అంగీకరించరు. వాళ్ళకి ఈశ్వరుడు లేడు, వాళ్ళ అనీశ్వరుడు. సో ఒక సెంట్రలైజ్డ్ ఈశ్వరాలతో ఎవడో ఉండడం. దానికి వాళ్ళకి హేతు ఏం చెప్పారంటే, నేను మా నాన్నగారిని అడిగాను ఎందుకని ఇలాగా వీళ్ళు ఇలా ఎందుకున్నారు. అవునరా, సెంట్రలైజ్డ్ ఈశ్వర అని ఒక సెంట్రలైజ్డ్ ఈశ్వరుడిని పెట్టారనుకోండి, ఆ ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామినో లేకపోతే మరో స్వామినో పేరు పెట్టి భజన చేస్తూ కూర్చుంటాడు తప్ప కర్మ చేయడు. చెప్పారు కరెక్టే కదా, అయ్యప్పలో వెంకటేశ్వర స్వామిలో ఏదో పేరు పెడితే వీడు ఆ భజన చేస్తానంటాడు తప్ప వేదవిహిత కర్మానుష్ఠానాన్ని చేయడు. కాబట్టి వీడు చేయాల్సింది ఈశ్వరుణ్ణి భజన చేస్తూ కూర్చోవడం కాదు. వాళ్ళు మీమాంసకుల యొక్క సిద్ధాంతం అది. వాళ్ళు భక్తిని అంగీకరించరు. కలిసింది వే ఆఫ్ కర్మానుష్ఠానం. మీరు ఎప్పుడైనా భక్తి గలవాడిని చూడండి, వాడు కర్మ చేయడు. మీరు గమనించారో లేదో, భక్తి గలవాడు కర్మ చేయడు. అది వాళ్ళు ఒప్పుకోలేదు. అంచేత వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ సెంట్రలైజ్డ్ ఈశ్వర అంటే వీడు భక్తిని మొదలు పెడతాడు వద్దు అని వాళ్ళు కర్మకే కట్టుబడి నా దేవతా బహుత్వాన్ని వాళ్ళు స్వీకరించినారు. ఆ తర్వాత ఉపనిషత్తులు వచ్చి ఏకేశ్వరవాదాన్ని ఉపనిషత్తులు ప్రతిపాదిస్తూ వచ్చింది. ఉపనిషత్తుల్లో కొంత సంస్కరణ కనపడుతుంది కర్మకాండకి. ఉపనిషత్తు ఆరణ్యకంలోనే సంస్కరణ కనపడుతుంది. అది కొంచెం ఉపనిషత్తుల్లో బాగా బలపడుతుంది. మిగతా దాని వ్యవస్థది. ఆ తర్వాత వచ్చిన పురాణములు ఇటు బహుత్వము కాదు అటు ఏకత్వము కాదు అన్నట్టుగా, సో ఏదో దెర్ ఇస్ ఎ ప్రావర్బ్, దే డూ బోత్ థింగ్స్. ఓసారి ఏకత్వం ఉంటారు, ఓసారి బహుత్వం ఉంటారు. రకరకాలుగా ఈ పౌరాణికులు ఉన్నారే, యు కెనాట్ ఆర్గ్యూ విత్ దెమ్, యు కెనాట్ ఈవెన్ టాక్ విత్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి మేము మహావిద్వాంసులం అనేటువంటి ఒక పెద్ద అభిమానంతో ఉంటారు, మాట్లాడతారు వాళ్ళతోటి. సో ఈ వెరీ డిఫికల్ట్ టు టాక్ విత్ దెమ్. వీ షుడ్ నాట్ ఈవెన్ అటెంప్ట్ టు టాక్ విత్ దెమ్, ఎందుకంటే మాకు అన్నీ తెలుసును అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉంటారు. సో ఎనీవే, ఈ కథంతా మామూలే. సో ఈశ్వరుని యందు అనేకత్వము, వైచిత్ర్యము అనేవి వేదాంతులకు అంగీకారం కాదు. ఈశ్వర ఏక, కేవల అంటారు కూడా, కేవల అనే మాట. కేవలకి హిందీ అకేల. ఆ వాను కాను పక్క ఇటు తిప్పితే ఏమవుతుందండి, కేవల బికమ్స్ అకేల. అకేల అంటే తెలుసు కదా, అది దట్ ఈస్ కేవల. సో ఈశ్వర వెరాజ్ అజ్ఞానములో మీకు వెరైటీ. అజ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుందండి, ఏం చెప్పమంటారు? అజ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది? జ్ఞానం ఏకరూపంగా ఉంటుంది. అజ్ఞానం అబ్బో ఎన్ని రకాలుగానైనా ఉంటుంది అజ్ఞానం. అంచేతనే జీవులు అనేకులు. ఎవడ అజ్ఞానం వాడిది, ఒకటి అజ్ఞానాన్ని పోలేడు అజ్ఞానం ఇంకో అడుగుండదు. ఇప్పుడు పిచ్చాసుపత్రిలోకి వెళ్ళారనుకోండి, కొంచెం స్వామీజీ ఇలాంటివి బాగా చెప్తూ ఉంటారు. పిచ్చాసుపత్రిలోకి వెళ్తే ఒకడు ఉపన్యాసం చెప్తున్నాడు. ఆయన చెప్తాను, నాకు గుర్తులేవు, ఒకడు ఉపన్యాసం చెప్తున్నాడు. ఏమని, ఈ జగత్తునంతని నేనే నా స్వరూపము నుండియే సృష్టించినాను అంటే ఎవడో ఒకడు చెప్తున్నాడు. పిచ్చాసుపత్రిలో కూడా ఇలాంటి భాష మాట్లాడేవాళ్ళు ఉంటారు. అంటే ఈ లోపల సౌండ్ వినపడుతుంది, నువ్వు కాదు నేను అనే సౌండ్ వినపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందా ఈ సౌండ్ అంటే, చుట్టుపక్కల ఎక్కడా ఉండదు. అప్పుడు మళ్ళీ వినపడిందా, నువ్వు కాదు నేను, ఇంకెప్పుడు అలా మాట్లాడు అని కోపడతో మళ్ళీ సౌండ్ వస్తే అది పైనుంచి వచ్చింది. అంటే అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మపై ఎక్కేశాడు ఒక అతను. ఆ కొమ్మ మీద కూర్చుని ఉన్నాడు అతను. అతను విన్నాడు ఈ ఉపన్యాసం, విని అతను చెప్తున్నాడు, అరే నువ్వు కాదు రా, ఈ జగత్తును సృష్టించింది నేను రా అని అతను చెప్తున్నాడు. కాబట్టి పిచ్చాసుపత్రిలో పిచ్చి రకరకాలుగా ఉంటుంది. ఒక రకంగా ఉంటుంది అని చెప్పడానికి వీర్లేదు.
అలాగే ఈ సంసారము ఇది ఒక పిచ్చాసుపత్రి. ఈ సంసారాన్ని రెండు రకాలుగా పోల్చారు. ఒకటి పిచ్చాసుపత్రి, దీంట్లో ఉన్నవాళ్ళందరూ పిచ్చివాళ్ళే. ఏం పిచ్చి వీళ్ళకి, ఒకడికి డబ్బు పిచ్చి, ఇంకొకటికి భోగములు పిచ్చి, ఇంకొకటికి కర్మ పిచ్చి, ఇంకొకటికి ఉపాసనలు పిచ్చి, తత్వాన్ని తెలుసుకోవడం తప్ప అన్ని రకాల పిచ్చిలు విడుకుంటాయి. ధర్మ సందేహాల ప్రశ్న ఉంది. ధర్మ సందేహాల ప్రశ్న నా జీవన పడింది. నేను ఎక్కడికో భిక్షకు వెళ్తే నా జీవన పడింది. ఏమంటే శాస్త్రి గారు, భైరవులు ఒక్కడా, ఎంతమంది లేక అనేకమా అని ప్రశ్న. ఇప్పుడు భైరవులు ఏదో తెలుసుకోవడానికి అది ఇతని ప్రశ్న. ఆ ప్రశ్న వేసిన వాడిని ముట్టికాయ వేసి, అసలు నీకేం అర్థమైందిరా భైరవులు అని అడగద్దు. అసలు ఆ ప్రశ్న వేసేందుకు కూడా ఒక పూర్వరంగా ఉండాలి కదా. ఏమిటి భైరవులు ఎంతమంది అంటే, ఈయన శాస్త్రి గారు వెంటనే బిగుసుకుపోయి అష్ట భైరవులు అండి అని ఎనమండుగురు భైరవులు, కాల భైరవుడు, వీర భైరవుడు అంటూ పేర్లతో సహా ఆయన చెప్పుకొస్తున్నారు. సో కాబట్టి ఈ అదూరకం పిచ్చి ఎవడు పిచ్చి వాడికి ఆనందం. లోకం ఇది పిచ్చి ఆసుపత్రి లోకం. ఒకడు డబ్బు పిచ్చిలో పడిపోతూ ఉంటాడు. మీకు ఈ లోకం గురించి ఒక నిఖార్సైన మాట ఒకటి చెప్తా వినండి. ఈ లోకములో ఏది నిత్యము కాదు, దృశ్యము ఏది కూడా నిత్యము కాదు. మీరు చూసుకోండి, కనపడే సర్వము అదృశ్యములోనికి అంతర్ధానమైపోతూ ఉంటుంది. కనపడేది దృశ్యం కదా, సర్వము కూడా అదృశ్యంలోకి అంతర్ధానమైపోతూ ఉంటుంది. కనపడేది ఏది కూడా ఉన్నదని మీరు అనుకునే లోపల అది లేకుండా అయిపోతూ ఉంటుంది. ఉన్నది ఉన్నది అనుకున్నది లేకుండా అయిపోవడము ఈ జగత్తు యొక్క ధర్మము, ఈ సంసారం యొక్క ధర్మము. సుఖం అనుకుంటుంటే ఆ సుఖము ఉండదు, దుఃఖం అనుకుంటుంటే ఆ దుఃఖము ఉండదు. కాబట్టి మీరు తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఈశ్వరుణ్ణి తర్వాత తెలుసుకుందరు కానీ ముందు ఈ సంసారాన్ని గురించి ఒక ఖచ్చితమైన సందేహము లేని నిశ్చయ జ్ఞానాన్ని మీరు అభ్యాసం చేసి దాన్ని దృఢం చేసుకోవాలి. ఏమిటంటే ఇది అనిత్యము, అసత్యము, నశ్వరము. అలా మనం చూస్తూ ఉండగానే, కనబడుతూ ఉండగానే అదృశ్యంలోకి అంతర్ధానమైపోతుంది, అదృశ్యంలో కలిసిపోతుంది. హై హై ఉంది ఉంది అని అనుకున్న ప్రతీదీ కూడా లేదు అనే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉంది ఉన్నాడు 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 అంటే లేదండి, ఉంది 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 అంటే లేదు అనే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ జగత్తు నశ్వరము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది సత్యం. అయితే లోకంలో అనేక రకములైన పిచ్చిలు ఉంటాయి, అజ్ఞానము అనేక రకాలు. అంచేతనే జీవులు కూడా అనేకులు. తద్వైచిత్ర్యాత్ అనేకత సా ఆ అవిద్య కారణశరీరం. కారణశరీరము స్యాత్ అగును. ఇప్పుడు మనిషి వేసుకునే డ్రెస్ కూడా శీతకాలంలో ఎలాంటి డ్రెస్ వేస్తాడు, బనీన్ వేసుకుంటాడు, దానిపైన షర్ట్ వేసుకుని పైన స్వెటర్ వేసుకుంటాడు, స్వెటరో కోటో ఏదో వేసుకుంటాడు, మూడు లేయర్స్ పెట్టుకుంటాడు చలికి మంచిగా కాపాడేందుకు. అలాగే జీవుడికి కూడా వీడు అవిద్య అనేటువంటి కోటు కప్పుకుని ఉంటాడు. జీవుడికి ఉన్న కవర్ ఏమిటి, అవిద్య. అజ్ఞానమే వీడి కవరు. ఈ అవిద్యలో సో అంటే మూడు లేయర్స్ ఉన్నాయి వీడికి, వాటిని శరీరము అని వర్ణిస్తారు. ఆ మూడు లేయర్స్ని శరీరము అని వర్ణిస్తారు. దాంట్లో ఒక లేయర్ మరొక లేయర్కి అది హేతు అవుతూ ఉంటుంది, కారణకార్యభావం ఉంటుంది. కాబట్టి అన్నిటికీ కారణము ఈ అవిద్య. వీడికి ఉండే సంసార బంధమునంతకీ కూడా మూల కారణము అవిద్య. కాబట్టి ఈ అవిద్యయే వీడి శరీరము. ఇప్పుడు మీకు నేను చెప్తా చూడండి, దెయ్యం పట్టిన వాడి యొక్క ప్రవృత్తి అంతా కూడా దేని చేతను నిర్వహించబడుతూ ఉంటుంది. వాడు మాట్లాడే మాట, చేసే పని సర్వము కూడా దేనిచే నిర్వహింపబడుతూ ఉంటుంది, ఆ దెయ్యముచే నిర్వహింపబడుతూ ఉంటుంది. అంతే కదా, దెయ్యం పట్టినవాడు అంటే అలా ఉంది. ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, అందుకోసం నేను దృష్టాంతంగా చెప్పాను. భూతావేశం గలవాడని అలా చెప్తారు, భూతావేశము గ్రహావేశము. గ్రహం అంటే దెయ్యం అని అర్థం. పట్టుకునేది గృహ గృహాది గ్రహ పట్టుకునేది.
సో కాబట్టి దెయ్యం పట్టిన వాడి యొక్క ప్రవృత్తి అంతా కూడా ఆ దెయ్యము చేతనే నిర్ధారింపబడుతూ ఉంటుంది. ఏమండి, అలాగే అజ్ఞాని యొక్క ప్రవృత్తి అంతా కూడా దేని చేత నిర్ధారింపబడుతుంది? అజ్ఞానము చేత నిర్ధారింపబడుతుంది. కాబట్టి వాడి తలపుకి తలపులు, వాడి తలపులకి మూలంలో ఏముంటుంది? అజ్ఞానం ఉంటుంది. వాడు పలుకులకు మూలంలో ఏముంటుంది? అజ్ఞానం. వాడి చేష్టలకు మూలంలో ఏముంటుంది? అజ్ఞానం. వాడు బతుకంతా అజ్ఞానం నుంచే అది ప్రేరితమై నడుస్తూ ఉంటుంది. కాబట్టి వాడి శరీరములు, వాడికి మూడు శరీరాలు ఉన్నాయి, వీటన్నింటిలోకి మూల కారణమైన శరీరము అజ్ఞానం. దాన్ని శరీరంగా వర్ణించారు. శరీరము అంటే కేవలము స్థూల శరీరమే కాదు, సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ సూక్ష్మ స్థూల శరీరములకు ఆది ఎందుండే కారణ శరీరం ఉంటుంది, ఉంటాయి అవి ఉంటాయి. సో ఆ కారణం, ఇప్పుడు నెక్లెస్కి, నెక్లెస్ యొక్క రూపము స్థూల రూపము, దానికి మూలమునందు సూక్ష్మమైన డిజైన్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇంకా మూలమునందు బంగారం అనేది ఒకటి ఉంటుంది. మంచి దృష్టాంతం కాదు, ఏదో దృష్టాంతం చెప్పాను. సో ఆ విధంగా బంగారాన్ని ఆత్మకి దృష్టాంతంగా చెప్పుకుంటూ ఉంటాం, నేను అజ్ఞానాన్ని దృష్టాంతంగా చెప్పాను, లీవిటేలో ఇంకేదైనా దృష్టాంతం చూసుకోవచ్చు. కాబట్టి భూతావేశం వాణి యొక్క తలపులు, చేష్టలు, పలుకులు, చేష్టలు మూడు కూడా ఆ భూతావేశం భూతం నుంచి వస్తాయి. అజ్ఞానం అనే దెయ్యం పట్టి జనులు ఈ సంసారంలో పిచ్చి వాళ్ల వలె ప్రవర్తిస్తూ ఉంటారు. అదొకటి. తర్వాత ఈ సంసారాన్ని శ్మశానము అని వర్ణించారు. ఇది శ్మశానం. శ్మశానంలో ఏముంటాయి? భూతాలు ఉంటాయి. వీళ్ళందరికీ భూతాలు ఏదిగా సర్వాణి భూతాలి తస్వాదేవ సముత్పత్తితే సో ఎతో వా ఇవాది భూతాన్ని జాయంతే. ఈ ఎవ ఏ పరమాత్ములని ఈ భూతములు, భూతములు అంటే ఒక అర్థం ప్రాణులు అని, భవంతీతి భూతాన్ని. ఇంకో అర్థం ఏమిటి? భూతాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు. అంటే ఈ సంసారమే ఒక శ్మశానము. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ భూతాలే, మొగ భూతాలు, ఆడభూతాలు. సో మొగ భూతాలు, ఆడభూతాలు కలిసి కాపరాలు చేసినప్పుడు పిల్ల భూతాలు. ఈ భూతాల సంసారం ఇదంతా కూడా ఇదొక పెద్ద సంసారం. మరి శ్మశానంలో భూతాలు ఉంటాయి. శ్మశానంలో ఇంకా ఎవళ్ళు ఉంటారు? రుద్రుడు ఉంటాడు, పరమేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఈ శ్మశానం వంటి ఈ సంసారానికి అంతకీ ఆది పురుషుడు పరమేశ్వరుడు దీన్ని కాపలా కాస్తూ ఉంటాడు. ఈ జీవులందరూ కూడా భూతాలు. కాబట్టి ఇది ఒక కల్పన. కనుక ఈ అజ్ఞానులైన జీవుల గురించి వర్ణిస్తే వీళ్ళవే ఉంటుంది. ఇంతకంటే అందమైన వర్ణన ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానంలో ఇంకా అందమే ఉంటుంది. సో అజ్ఞానానికి కూడా అందం వస్తే ఇంకా అజ్ఞానం పోనైపోదు. కనుక ఈ అజ్ఞానమునకు కారణ శరీరము అని పేరు పెట్టుట ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది. అంగీకరిస్తారా? దానికి కారణ శరీరం అనే పేరు పెడదామా? పెట్టారా? అయితే ఈ అజ్ఞానము కూడా నాది అని వీడు పట్టుకుంటాడు. ఇప్పుడు మీరు నిద్రలేస్తారు, నిద్ర లేచినప్పుడు మీకు అభిమానం ఉంటుంది. ఏమైనా అభిమానం ఉంటుంది? నేను ఏమీ తెలియకుండా దొంగవలే నిద్రించినాను అనే అభిమానం ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుంది. అబ్బా వీడు ఒళ్ళు విరుచుకుని ఆవలిస్తో ఏమీ తెలియకుండా దొంగలా పడుకుని నిద్రపోయాను అంటాడు. ఆ ఏమీ తెలియకపోవడమునందు వాడికి ఎంత అభిమానమో చూడండి, దాన్నే అభిమానము అంటారు. దొంగవలే పడుకుని పడున్నాను అనే ఆ శరీరమునందు, ఆ ఫిజికల్ బాడీ నందు ఎంత అభిమానం ఉన్నదో చూడండి. అదంతా కూడా అజ్ఞానం నుంచే వచ్చింది. ఈ విధంగా ఈ అజ్ఞానము నేను నాది అని ఎవడైతే అభిమానమును కలిగి ఉంటాడో, నిద్రలో ఉంది కదా అజ్ఞానం, ఆ అభిమానమును కలిగి ఉన్నవాడే వాడికే ప్రాజ్ఞ అని పేరు. ఈ ప్రాజ్ఞ అనే పదము చాలా చిత్రమైన పదం. ప్రకృష్టం జానాతి అంటే చాలా బాగా తెలుసుకుంటున్నాడు అనే అర్థంలో ఆ ప్రాకి దీర్ఘం వచ్చి ప్రాజ్ఞ అవుతుంది. అంటే ప్రాజ్ఞ అంటే అర్థం ఏమిటనమాట? బాగా తెలుసుకున్నవాడు అని ఒక అర్థం. ఆయన మహాప్రాజ్ఞుడండి ఆయన అని ప్రయోగం ఉంటుంది. ఇంకా ఇంకో అర్థం ఏమిటో తెలుసునా అండి? ప్రఅజ్ఞ, మహాజ్ఞాని అని ఇంకో అర్థం. కాబట్టి ఈ ప్రాజ్ఞ అనే పదము చాలా చిత్రమైన పదము.
ఇక్కడ మహా అజ్ఞాని అని అర్థం. ఎందుకని తత్ర తత్ర ఆ జ్ఞానమునందు అజ్ఞానము విషయమై, అంటే విషయ సప్తమి. అభిమానం దేని ఒక విషయం గురించి అభిమానం ఉంటుంది కనుక దాన్ని విషయమై అని చెప్తారు. సప్తమీ విభక్తికి విషయ సప్తమి అని పేరు. అభిమానవాన్, అభిమానము గలవాడు అనగా ఇది నేను, ఇది నాది అనే తాదాత్మ్యము గలవాడు. అభిమానానికి అర్థం చెప్పాలి కదా. అభిమానం అంటే ఏమిటి? కొంతమంది అభిమానాన్ని స్వాభిమానమని దురభిమానమని ఇంకో సెన్స్లో వాడతారు, కానీ ఆ సెన్స్ అది కాదు ఇక్కడ సెన్స్. నాది నేను, దానికి అభిమానము అని పేరు. సో ఈ అజ్ఞానము ఎడల అజ్ఞానము విషయమై ఇది నాది. ఎవర్రా ఏమీ తెలియకుండా ఎక్కడ ఎవరు పడుకున్నారా? నేను పడుకున్నాను. అంటే మరి అజ్ఞానమునందు అభిమానం ఉన్నవాడే కదా. జాగ్రత్త అవస్థలో కూడా వేదాంతం చదువుతూ ఉంటాడు, ఎన్నేళ్ళు వేదాంతం చదివినా నాకు ఆత్మజ్ఞానం లేదు అని అంటున్నాడా లేదా? ఇప్పుడు చెప్పండి, అజ్ఞానమునందు అభిమానం ఉందంటారా లేదంటారా? తర్వాత ఏమో నీవు ఆత్మస్వరూపుడు పోయని నేను అంటాను. ఎప్పుడో అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏదో ఏదో చెప్తో అదే అలా అనుకోకయా, ఈ శత్రుమిత్రభావం ఇదే ఒక్కర్లేదు, మనందరం కూడా ఒకే ఆత్మస్వరూపులము అని నేను అనగానే అతను అంటాడు, అయ్యా మీరంటే మహాత్ములు తెలుసున్నవారు, మేము అజ్ఞానులం కదండి అంటాడు. అంటే నేను అంటాను వర్ణితస్వది, ఇప్పుడు నా నూటప్పుడు ఆశీర్వచన రూపంగా వచ్చిన వాదనలు నువ్వు అలా తిరస్కరించకూడదురా, అలా వెంటనే వాళ్ళు నీకు నీవు నీ ఆత్మస్వరూపుడు అని నేను అంటుంటే అలాగా నేను ఆత్మస్వరూపుడనా అని అని వివేచన చేసుకోవాల్సింది పోయి మేము అజ్ఞానులం కదండి అంటాడు. మీరు బాగా చదువుకున్నా పోయి నువ్వు నాకు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉంటే అబ్బే నేను అజ్ఞానినండి అంటాడు. ఇది వినయం. సో అతి వినయం కాబట్టి ఇది ఈ రకమైన అజ్ఞానాభిమానము మీరు పెద్దల్లో పెద్దల్లో కాదు విద్యార్థుల్లో కనపడుతుంది. అయ్యా మీరు ఉపనిషత్తులు కేనోపనిషత్తులు అధ్యయనం చేశారు, మీరు మంచి వివేక సంపన్నులు ఉంటే అబ్బే మేమే మాకు వివేకమే ఉందండి, మేము అజ్ఞానంలో ఉండి అంటాడు పెద్ద ఆయన. నేను అన్న మాట నా ముఖం మీదనే పడేస్తే అంటే దాన్ని బట్టి మీకు అంటే ఏమిటి భయం? ఏమిటి అజ్ఞానం అంటే పట్టుకుంటే మన ఇల్లు వాకిలి పెళ్ళం బిడ్డ ఇవన్నీ మిగులు ఉంటాయి, ఏ అజ్ఞానం లేదనేసేస్తే ఇవన్నీ ఏమైపోతాయో అని భయం. సో దెర్ ఈజ్ ఎ పిక్యులియర్ కంఫర్ట్ ఇన్ ఇగ్నరెన్స్, పిక్యులియర్ అటాచ్మెంట్ టు ఇగ్నరెన్స్. అది అజ్ఞానముకు అభిమానం ఉంటుంది, ఇగ్నరెన్స్కి అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను నేను ఇగ్నరెన్స్ కాదు, నేను ఐఎమ్ నాట్ ఇగ్నరెంట్ అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు దెన్ యు ఆర్ నాట్ ఎ పర్సన్, యు డు నాట్ ఓన్ ఎనీథింగ్, అప్పుడు యు ఆర్ నాట్ వాట్ యు ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి, సో మెనీ ఇష్యూస్ వస్తాయి. అంచేతను ఆ పరిస్థితిని పరిశీలించడానికి కూడా ఒక రకమైన భీతి ఉంటుంది. జ్ఞానాద్ విభేతి అద్వైతాత్ త్రస్యంతే జనాహ అన్నారు గౌడపాదాచార్యులు. ఇప్పుడు అద్వైతాన్ని ఉంటే భయపడతారు, ఎందుకంటే వైకుంఠానికి వస్తావా అని అడిగాడు ఒక విష్ణు భక్తులను, వైకుంఠానికి వస్తావా అని అడిగాడు. అడిగితే అన్నాడు వైకుంఠానికి నా భార్య కూడా రావచ్చునా అని అడిగాడు. అలా ఉంటుంది. ఇంకా భార్య కలిపితే పోను మరొక దీని మీద ఇంకా కోరికలు ఏవో ఉన్నాయి. మాకు సర్వెంట్ ఒకడు ఉన్నాడు, వాడిని కూడా వైకుంఠానికి మేము తెచ్చుకోవచ్చా, అక్కడ ఏదైనా కావాలంటే మాకు పనులు చేసి పెడుతూ ఉంటాడని అడిగితే అంటే భయం. అద్వైతం అంటే భయం. అద్వైతాత్ త్రస్యతో జనాన్నని ఉంటుంది, త్రస్యత జనాన్నని ఏదో ఉంది కారిక. కాబట్టి అజ్ఞానమునందు అభిమానం కలిగి ఉంటారు, అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఎలాగ ఉండాలంటే నిద్రలేస్తారనుకోండి, నిద్రలేసుకొని నిటారుగా కూర్చుని నిండా గాలి పీల్చుకుని అని ఓంకారాన్ని భావన చేస్తూ తన యొక్క దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఆ దైవస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే దైవత్వాన్ని. అంతేగాని ఓ నేను ఇప్పుడే నిద్రలేజాను, అనేక వ్యాపారాలు ఉన్నాయి, దేవుణ్ణి పూజ చేసుకుంటున్నాను, తలుచుకుంటున్నాను, రోజంతా బాగా సాగుతుంది అని అలాగే, దట్ ఈస్ నాట్ ది వే యూ గెట్ అప్ ఫ్రమ్ స్లీప్. అది మామూలుగా లౌకికులు అలా ఉంటారు, అలాగే ఉంటారు కదా.
ఏ నేను ఎప్పుడైనా పిల్లకరాగ్రే వస్తే లక్ష్మీ ఎప్పుడైనా పిల్లలుస్తున్నాను లక్ష్మీదేవికి నమస్కారం విష్ణువుకి నమస్కారం ఈరోజు పనులన్నీ బాగా అవ్వాలి అంతే కదా అలాగే సంసారిలాగా నిద్ర లేవకూడదు అది ఆ సంసారం చేసి ఏదో చేస్తారు వేదాంతం చదువుకునే వాళ్ళు ఎలా నిద్ర లేవాలి ఈ సంసారం ఎక్కడికి పోతుంది ఉంటుంది దానికి కావాల్సింది పనులు కూడా చేయాల్సింది చేస్తూనే ఉంటాం కానీ నిద్ర లేచిన వెంటనే మటుకు తన యొక్క సంసారిత్వాన్ని అలాగే దృఢం చేసుకుంటూ నిద్ర లేవకూడదు తన యొక్క దైవత్వాన్ని అనుభవానికి తీసుకుంటూ దాన్ని ఫీల్ అవుతూ నిద్ర లేవాలి ఇప్పుడు మీకు నేను చెప్తున్నా వినండి ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ మీరు కూర్చుని కళ్ళు మూసుకుని ఎలర్ట్గా అంటే అవేర్ఫుల్గా ఎలర్ట్గా సావధానులై ఐ ఆమ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ సర్వము నేను ఆత్మస్వరూపుడను మీరు అనుకుంటే ఇప్పుడు మీరు అనుకుంటే ఇప్పటికిప్పుడు ఆ దృష్టిలో మనం అనుభవించాలి తప్ప అజ్ఞానాభిమానం వస్తులో అజ్ఞానాభిమానం నేను అజ్ఞానం ఇప్పుడు ఏమీ చదువుకోనివాడు వేదాంతం ఒక ముక్క కూడా విననివాడు మహాహంకారంతో ఓ పద్యం అల్లి ఓ ఆశువుగా ఓ పద్యం చెప్పి లేకపోతే ఓ అవధానం చేసి లేకపోతే ఓ చిన్న పుస్తకం ఆటవెలదో తేటగీతో ఏదో పెట్టి ఓ పుస్తకం రాసి నా అంత విద్వాంసుడు లేడని చెప్పేసి ఎంతో అహంకరిస్తున్న రోజుల్లో ఆత్మస్వరూపం గురించి చక్కని అవగాహన కలిగిన వాడు నేను అజ్ఞానిని అని అనుకోవటంలో దాంట్లో శోభయం ఉన్నది కాబట్టి నా మనవేమంటే అజ్ఞానాభిమానం ఉండరాదు నిద్రావస్థలో ఉండేదో ఉంటుంది జాగ్రత్త అవస్థలో అజ్ఞానాభిమానాన్ని కొనసాగించరాదు ఒకవేళ కొనసాగిస్తే ఆ అజ్ఞానము ఎడల అజ్ఞానము విషయమై కారణ శరీరం అది దాని విషయమై అభిమానము గలవాడికి ప్రాజ్ఞ అని పేరు ఓకే మంచి శ్లోకం ఇంకొకసారి అర్థం చెప్దాం తూ కానైతే అవిద్యావశగః అవిద్యకు వశమై ఉండువాడు అన్య జీవుడు తద్వైచిత్ర్యాత్ ఆ అవిద్య పలు రకములుగా ఉండుట వలన అనేకథ అనేక రకములుగా ఉన్నాడు ఎవరు ఆ జీవుడే అనేకమై ఉన్నాడు సా ఆ అవిద్య కారణ శరీరం స్యాత్ ఆ జీవునకు కారణ శరీరము అగును తత్ర ఆ విద్య విషయమై అభిమానవాన్ అభిమానము గల జీవుడు ప్రాజ్ఞుడనబడును ఇక్కడ ప్రాజ్ఞ అంటే అర్థం ఏంటి ప్ర అజ్ఞ అర్థం ప్ర అజ్ఞ అది అంటే ప్రకృష్టమైన జ్ఞ అనర్థం ఆ సందర్భం వేరు ఇక్కడ అవిద్యలో ఉన్నాం కదా అవిద్యాభిమాని గురించి మాట్లాడుతున్నాం కనుక వీడు అజ్ఞ ఏవా ఓకే ఈ సో ప్రస్తుతానికి అలా తీసుకుంటాం సో మంచిది నేను పనిచేశాను ఇక్కడ టీకాకారుడు టీకా గురువునాం గురు ప్రజ్ఞ ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ ఏతన్నామక సార్థ ఈ ప్రాజ్ఞ అర్థం చేస్తాను ఏంటంటే ఇప్పుడు ప్రాజ్ఞ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడు రెండు ఒక అర్థంలో ఇంతదాకా చెప్పుకొచ్చాం రెండు అర్థానికి ఇప్పుడే సెటిల్ చేసేసుకున్నాం ఇప్పుడు సరే వీడు ప్రకృష్టమైన అజ్ఞుడు అది అలాట పెట్టంగా తెలుస్తూనే ఉంది ఇప్పుడు మర్రి చెట్టు ఉందనుకోండి మర్రి చెట్టులో ఎంతో వైవిధ్యం ఇది మొత్తం ఇంతటి వెరైటీ మర్రి చెట్టు యొక్క ఇంత వెరైటీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ గింజ నుంచి వచ్చింది అంటే గింజల నుంచి వచ్చిందంటే మళ్ళీ గింజ పైన పెంకు నుంచి రాలేదు గింజ లోపల గుజ్జు పోనీ ఆ గుజ్జులోంచి వచ్చిందంటే ఆ గుజ్జులో ఉండే డిఎన్ఏ కోడ్ నుంచి వచ్చింది అంటే గింజ లోపల ఒక కోడ్ ఉంటుంది దాన్ని బీజము అంటారు బీజస్యాంతరివాంకురో జగదిదం
దాని నిర్వికల్పం అని దాన్ని బీజము అంటారు. అంటే బీజావస్థ ఎందు ఈ తేడాలు మీకేం కనపడవు. ఏమిటి? వ్రేళ్ళు, కాండము, శాఖలు, ఉపశాఖలు, పత్రములు, పుష్పములు, ఫలములు ఇత్యాది భేదము ఏది కూడా మీకు బీజావస్థ ఎందు కనపడదు. కానీ బీజావస్థ ఎందే ఈ భేదజాతమునంతకు కావలసినటువంటి కోడ్, మూలము, మూల కారణము బీజమునందే కలదు. ఓకే, ఇప్పుడు మీరు తెల్లవారులేస్తే మీరు ఎన్నెన్నెన్ని విషయాలను తెలుసుకుంటున్నారు? లెక్కలేనన్ని విషయాలనే తెలుసుకుంటున్నారు. ఈ తెలివితేటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ నిద్రావస్థలో ఉండే బీజం నుంచి వచ్చాయి. కాబట్టి నిద్రావస్థలో ఉండే బీజం ఏది కలదో అది ఈ సంసారంలో ఉండే విజ్ఞానమునంతకు కూడా అది మూలము. ఈ జ్ఞానమంతా కూడా అక్కడి నుంచే వచ్చింది. ఇది సంసారానికి సంబంధించిన జ్ఞానమంతా కూడా ఆ నిద్రావస్థలో ఉండే మూలము బీజము నుంచే వచ్చింది. ఆ బీజమే ప్రాజ్ఞుడు. కాబట్టి ఇప్పుడు ప్రాజ్ఞుడికి అర్థం ఏమని చెప్తాము? జాగ్రత్త అవస్థ యందు సర్వమును తెలియుటకు మూలమునందలి ఏ జ్ఞానము గలదో ఆ జ్ఞానము గలవాడు ప్రాజ్ఞుడు. ఏమిటండి ప్రజ్ఞుడు అనాలి కదా. ప్రకృష్టం జానాతి ఇది ప్రజ్ఞ, ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ, ప్రజ్ఞుడే ఏమిటది అన్న స్వార్థే అన్న ప్రత్యయం వచ్చింది. ఇప్పుడు యోగ అస్యాస్తి ఇది యోగ అంటారు. యోగ అస్యాస్తి ఇది యోగ, అది స్వార్థే అన్న కాదు, ఇది స్వార్థే అన్నం. ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ, ఎప్పుడైతే అన్న ప్రత్యయం చేస్తారో ఆది వృద్ధి వచ్చేస్తుంది. ఆ ప్రాకాస్త ఆ దీర్ఘం స్వార్థే అన్నం. కాబట్టి ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ. కాబట్టి ఈ ప్రాజ్ఞ శబ్దానికి ఎలా చెప్పామో చూడండి, వాడు శుద్ధ అజ్ఞానే అని అర్థమో చెప్పామో. అయితే జాగ్రత్త అవస్థలోకి వచ్చాక తెలుసుకోవడానికి కావలసినటువంటి తెలివితేటల బీజమంతా కూడా ఆ నిద్రావస్థ ఏందే ఉన్నది కనుక, నిద్రావస్థలో అజ్ఞానము బాగా నిబిడంగా ఉంటుంది కనుక ఆ అవస్థకు కూడా ప్రజ్ఞ అని చెప్పాం. ఆ ప్రాజ్ఞ అని చెప్పాం. అంటే అర్థం ఏమిటో తెలుసునండి, మీకు దాని సారం ఏమిటో చెప్తా. ఇక్కడ టీకాకారుడు కూడా బాగా రాశాడు. ఒకడు ఉన్నాడండి, వాడికి ఆత్మస్వరూపము గురించి ఏమీ తెలియని అజ్ఞాని, ఏమండి ఏమీ తెలియని పరమమూర్ఖుడు. కానీ వాడి ఆత్మ కూడా, పరమమూర్ఖుని యొక్క ఆత్మ కూడా శుద్ధ చైతన్యమే. అంటే సర్వమును తెలియుటకు ఆలంబనమయ్యే ఏ ఎరుక గలదో అదియే ఈ పరమమూర్ఖుని యొక్క ఆత్మ కూడా. కాబట్టి ప్రాజ్ఞుడు ప్రకృష్ట అజ్ఞుని యొక్క స్వరూపము కూడా ప్రకృష్ట జ్ఞ. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మొత్తం మీద ప్రాజ్ఞస్తత్ర అభిమానవాన్ అనే నేను ప్రాజ్ఞ అన్నట్టుగా చెప్పాను. అజ్ఞానము ఎడల అభిమానము గలవాడే అయినప్పటికీ స్వరూపము చేత పూర్ణ జ్ఞానస్వరూపుడే. ఓకే, శ్లోకం అనేసిద్దాము. అవిద్యావశగస్త్వన్యస్తద్వైచిత్ర్యాదనే కథ. సాకారణ శరీరం స్యాత్ ప్రాజ్ఞస్తత్రాభిమానవాన్. ఇప్పుడు ప్రకృతి ద్విధము అని చెప్పాం. ప్రకృతి అంటే జగత్తునకు మూల కారణము, ఉపాదానం, జగత్తునకు ఉపాదానము ద్విధము అని చెప్పాం. అంటూ మాయాశక్తి, అవిద్య. సరే, మంచిది. ఇప్పుడు ఆ జగత్తునకు ఉపాదానమైన ప్రకృతి నుండి జగత్తు ఎట్లు ఆవిర్భవించింది అని విచారం చేస్తున్నాం. ఓకే, సో అది ఈ శ్లోకం. మళ్ళీ
తమః ప్రధాన ప్రకృతే తద్భోగాయేశ్వరాజ్ఞయా. పవన తేజోంబు భువో భూతాని జగ్గిరే తమః ప్రధాన ప్రకృతే తద్భోగాయ ఈశ్వరాజ్ఞయ వియత్పవన తేజోంబు భువః భూతాని జగ్గిరే. దీన్ని సృష్టి దృష్టివాదము అంటారు. దీన్ని సృష్టి దృష్టివాదం, దృష్టి సృష్టివాదం కాదు. సృష్టి దృష్టివాదం అంటే మరి మాండూక్యవాదం. ఇది ఆరంభం ప్రథమాధ్యాయంలో ఉన్నాం కదా, ఆ వాదాలకు తర్వాత వస్తాము. సో ఆ సృష్టి ఎలా అయిందో మనకి బోధిస్తూ ఉన్నారు. దాన్ని సృష్టి దృష్టివాదం అంటారు. సృష్టి ఎలా అయిందో బోధిస్తూ ఉన్నారు. ఈ సృష్టి మీరు తీసుకోండి, చుట్టూ చూడండి, పంచభూతములు గలవు. పంచభూతములు జడములు. ఈ జడములైన పంచభూతములు ఆ ప్రకృతి నుంచే పుడతాయి. ఏమండి మూల ప్రకృతి కదా. ప్రకృతి ఎందు మూడు గుణాలు ఉంటాయని అనుకుంటే మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ చెప్పండి. జడములైన పంచభూతములు ప్రకృతి యొక్క సత్వగుణం నుంచి పుడతాయా, రజోగుణం నుంచి పుడతాయా, తమోగుణం నుంచి పుడతాయా? తమోగుణం నుంచి పుడతాయి. ఎందుకంటే ఇవి జడములు కదా. రజస్ అంటే యాక్టివిటీ, రజస్ అంటే యాక్టివిటీ. జడములు అంటే ఇనర్ట్, ఇనర్షియా ఉంటుంది. కాబట్టి తమోగుణం నుంచి సత్వము అంటే ఇంటెలిజెన్స్, జ్ఞానము. జ్ఞానానికి సపోర్టింగ్గా ఉండే ఒకనొక గుణం అది. అదే జ్ఞానం అని కాదు. జ్ఞానమును ప్రతిఫలించేటువంటి శుద్ధ చైతన్యం, శుద్ధ చైతన్యమును ప్రతిఫలించే ప్రకృతి యొక్క శుద్ధమైన అంశకు సత్వగుణము అని పేరు. సో కాబట్టి ఈ పంచభూతములు జడములు కనుక అవి ప్రకృతి యొక్క తమోగుణము నుంచి పుట్టాయి. ఏమండి అయితే మరి ప్రకృతి యొక్క రజస్సు నుండి తన సత్వం నుంచి ఏం పుడతాయి చూద్దాం. ఏం పుడతాయో వస్తుంది. ముందు తమస్సుతో ప్రారంభం చేశారు. సో ఇంతకీ ఈ పంచభూతములు ఎందుకు పుట్టినట్టు? తద్భోగాయ, ఆ జీవుల యొక్క భోగము కొరకు. ఇప్పుడు జీవులు వీళ్ళు సుఖ దుఃఖాలను అనుభవించాలి. ఎందుకంటే వీళ్ళు అనుభవించడం అంటే పుణ్యపాపాలు ఉన్నాయిగా. పుణ్యపాపాలు ఎందుకు ఉన్నాయి? కర్మలు చేశారుగా వీళ్ళు. క్రితం జన్మలో, అంతకు ముందు జన్మలో, అంతకు ముందు జన్మలో, ఈ జన్మలో కర్మల్ని చేస్తూనే ఉన్నారుగా. మంచి కర్మలు, చెడ్డ కర్మలు రెండూ చేసేస్తూ ఉంటారు. ఓవైపున యజ్ఞము, యాగము, పూజ అవి చేసేస్తూ ఉంటారు. ఇంకోవైపున ఇతరుల సొత్తును అపహరించుట ఇత్యాదులను కూడా చేసేస్తూ ఉంటారు. మంచి పనులు, చెడు పనులు కలగాపలగం చేసేసి అన్నీ ఈ టైంలో ఇది, ఆ టైంలో అదే అన్నీ చేసేస్తూ ఉంటారు. అలా చేస్తున్నారుగా. మరి ఈ పుణ్యపాపాలన్నీ అనుభవించాలి. పుణ్యపాపాలను అనుభవించాలంటే జగత్తు ఉండాలి. జగత్తు ఉండాలంటే పంచభూతాలు ఉండాలి అని అర్థం. జగత్ అంటే పంచభూతములే. కాబట్టి ఈ పంచభూతములు ఏవైతే ఉన్నాయో ఇవి జీవుల యొక్క భోగము కొరకు తమ ప్రధానము ప్రకృతి యొక్క తమోగుణం నుంచి ఇవి పుట్టేవి. అయితే ప్రకృతి తనంత తానుగా ఈ జగత్తును నిర్మాణం చేసి పారేసిందా, లేక ఈశ్వరుని యొక్క ప్రమేయం ఏమైనా ఉందా? ఈశ్వరుడు యొక్క అనుజ్ఞ చేతనే. ఈశ్వరుడు తల పంకించాలి, ఈశ్వరుడు తలకాయ ఊపాలి. ఇప్పుడు గృహంలో యజమాని ఒకడు ఉంటాడు, ఆయన కుర్చీలో కూర్చుని ఉంటాడు, కదలకపోవచ్చు. ఆయన కదలలేకపోవచ్చు, పెద్దవాడైపోయి కుర్చీలో లాగా కూర్చుని ఉంటాడు. ఏమంటే అక్కడ 10,000 కొబ్బరికాయ ఉంది, అది వాడు ఎవడో కావాలంటున్నాడు, బేరం వచ్చింది, అమ్మేయమంటారా అని అడుగుతాడు. వచ్చే కొడుకో ఎవడో అడుగుతారు, అయితే వద్దు అంటాడు. వద్దు అని మళ్ళీ చుట్ట కలుచుకుంటూనో లేకపోతే నిద్రపోతూనో ఉంటాడు. మొత్తానికి ఆయన అలా కూర్చుని ఉంటాడు, ఓ సోఫాలోనో దేంట్లోనో. వద్దు అనేస్తే ఇంక మొత్తం పనంతా ఆగిపోతుంది. మళ్ళీ ఏదో మంచి సమయం చూసి ఇంకో సందర్భంలో వచ్చి సరే అంటాడు, అప్పుడు ఆ పనంతా అవుతుంది. చూడండి ఎంత ఎంత అధిక. కాబట్టి ఆ మాత్రం ఆజ్ఞ ఉండకపోతే పనంతా ఇవే చేస్తాయి. కానీ అక్కడి నుంచి అవిజ్ఞ ఉండాలి. అలాగే ఈశ్వరుడు ప్రకృతి తనంత తానుగా జగత్తును సృష్టించేయదు. ఈశ్వరుడు సరే అనాల్సి ఉంటుంది. శోకామయత, తన గీతలో చెప్పారు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. సో ప్రకృతి ఈ చరాచర జగత్తునంతని కూడా ప్రసవిస్తుంది. సూయతే అంటే కంట్రోల్. ఈశ్వరుడికి ప్రమేయం ఏం లేదా ఉంది. ఈశ్వరుడు అధ్యక్షుడు, ఆయన చూస్తూ ఉంటాడు.
చూస్తూ ఉంటాడంటే అప్రూవల్ ఇస్తాడు సరే అంటాడు. సరే నోటితో కూడా అనక్కర్లా, అలాగే ఉంటాడు. కళ్ళతో సౌజ్ఞ చేస్తే సరిపడుతుంది. అధ్యక్షుడు అంటే అలాగే ఉంటాడు. కళ్ళతో సౌజ్ఞ చేస్తే ప్రకృతి చక్క 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 సృష్టి చేసి పారేస్తుంది. కాబట్టి సృష్టి చేసేది ఇప్పుడు ఫిలిము సినిమా చూపించలేదు. ఆ ప్రకాశం ఉంటేనే ఫిలిము సినిమాని చూపించగలుగుతుంది. సినిమాను చూపించేది ఫిలిమే, కానీ ప్రకాశం ఉండాలి. అలాగే ఈశ్వరుని యొక్క సన్నిధి ఎందు ఈశ్వరుని యొక్క అనుజ్ఞ చేతనే ఈ ప్రకృతి ఈ సృష్టిని చేస్తుంది. ఆ సృష్టిలో భాగంగా ప్రకృతి ఎందలి తమో గుణము నుండి ఈ పంచభూతములు పుట్టినవి. ఈ పంచభూతములు పుట్టడంలో మళ్ళీ ఒక చిన్న క్రమం ఉన్నది. ముందు సూక్ష్మ పంచభూతములు పుట్టి తర్వాత స్థూల పంచభూతములు పుడతాయి. సూక్ష్మాకాశం నుంచి స్థూలాకాశం పుడుతుంది, సూక్ష్మ వాయువు నుంచి స్థూల వాయువు పుడుతుంది. ఆ విధంగా సో ఈ పంచభూతములు పుట్టినవి. లేకపోతే పంచభూతములే పుట్టాయి. ఏదోంబు భూమి అంటే స్థూలం. మొత్తానికి ఆయన చెప్తున్నాడు స్థూలమని అనుకుందాం. ఒకవేళ అవసరమైతే స్థూలం నుంచి సూక్ష్మానికి సందర్భాన్ని ఉంటాయి. ఓకే, పదచ్ఛేదం తమఃప్రధాన తద్భోగాయ ఈశ్వరాజ్ఞయ వియత్పవనతేజోంబుభువః భూతాని జగ్గిరే. ఈశ్వరాజ్ఞయ ఈశ్వరుని ఆజ్ఞచే తద్భోగాయ ఆ జీవుల భోగము కొరకు తమప్రధాన ప్రకృతే తమోగుణము ప్రధానముగా గల ప్రకృతి నుండి వియత్పవన తేజోంబుభువః వియత్ ఆకాశము పవన వాయువు తేజ అగ్ని అంబు జలములు భువః భూమి అనే భూతాని పృథివీ. భూమి అంటే పృథివీ అన్న అభిప్రాయం. పృథివీ అనే భూతాని పంచభూతములు జగ్ఞిరే పుట్టినవి. కాబట్టి జీవుల యొక్క భోగము కొరకు ఈ పంచభూతములు ఈశ్వరుని అనుమతిస్తే తద్భోగాయ ఆ జీవుల భోగము తమఃప్రధాన ప్రకృతే తమోగుణము ప్రధానముగా గల ప్రకృతి నుండి వియత్పవన తేజోంబుభువః ఆకాశము వాయువు అగ్ని జలములు పృథివీ అనే భూతాని భూతములు జగ్గిరే పుట్టినవి. తమఃప్రధాన ప్రకృతే స్తద్భోగాయేశ్వరాజ్ఞయ వియత్పవన తేజోంబుభువో భూతాని జగ్గిరే. సత్వాంశై పంచభిస్తేషాం క్రమాధీంద్రియ పంచకం శ్రోత్రత్వగక్షిరసన ఘ్రాణాఖ్యముపజాయతే. ఈ పైన చెప్పిన ఆకాశము వాయువు సూక్ష్మభూతములు అలా తీసుకోండి. సూక్ష్మభూతములు ఎందుకంటే ముందు కారణ శరీరాన్ని చెప్పాడు అవిద్య, తర్వాత సూక్ష్మ శరీరాన్ని చెప్పాలి, తర్వాత స్థూల శరీరాన్ని చెప్పాలి. సూక్ష్మ శరీరం చెప్పేప్పుడు సూక్ష్మభూతములను తీసుకోవాలి.
తర్వాత స్థూలంలోకి వచ్చినప్పుడు అప్పుడు స్థూలభూతాలు వస్తాయి. మంచిది. ఇప్పుడు సూక్ష్మభూతములు కూడా తమోగుణం నుంచే పుట్టాయి. ఎందుకంటే జడములు కదా. మరైతే ప్రకృతిలో తమోగుణం నుంచి సూక్ష్మభూతములు పుడితే ప్రకృతిలో సత్వం ఉంటుంది, రజస్సు ఉంటుంది. మరి వాటి నుంచి ఏం పుట్టినట్టు? దాని మీద ఈ శ్లోకం వస్తుంది. సత్వాంశై పంచభిస్తేషాం క్రమాద్ధీంద్రియ పంచకం. శ్రోత్రత్వగక్షిరసన ఘ్రాణాఖ్యముపజాయతే. విద్యారంజ స్వామి యొక్క ప్రణాళిక కొంచెం ఈ తత్వబోధకి దానికి ఒకసారి తోటుగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలి. సృష్టి కదా, సృష్టిని ఎలా చెప్పినా నడుస్తుంది. ఎందుకంటే అది మిథ్యా సృష్టి కదండి, సినిమా గురించి వర్ణించినట్టు. మొదలండి, ఇప్పుడు ఆయన అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు ఈ పంచభూతములు సూక్ష్మభూతములు, ఈ సూక్ష్మభూతములు పుట్టాయి. ఇవి దాంట్లో ప్రకృతి నుంచి పుట్టినవి, తమోగుణ ప్రధానమైన ప్రకృతి నుంచే పుట్టాయి. తమోగుణ ప్రధానమైన దాంట్లో ఒకసారంత రజస్సు సత్వము ఉంటుంది. అన్నీ అంతటా ఉంటాయి, అన్నీ అంతటా ఉంటాయి. సో సత్వగుణం ఉన్న చోట రజస్సు తమస్సు కొద్దిగా ఉంటాయి, తమోగుణం ఉన్న చోట సత్వము రజస్సు కూడా కొద్దిగా ఉంటాయి. అన్నీ అంతటా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీవే. ఓకే, ఇప్పుడు ఈ పంచసూక్ష్మభూతములు మీ ముందున్నాయి. ఓకే, ఆకాశము, వాయువు, అగ్ని, ఆపహ, పృథివీ, పంచసూక్ష్మభూతములు మీ ముందున్నాయి. ఇవి ప్రకృతి నుంచి పుట్టాయి. ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి కనుక ఆ మూడు గుణముల యొక్క పాళ్ళు, మేళవింపు ఈ ఐదు భూతాల్లో కూడా సూక్ష్మభూతాల్లో ఉంటాయి. ఒకసారి స్థూలమైపోతే ఇంకా అవి తమోగుణ ప్రధానములు అయిపోతాయి. ఒకసారి స్థూలం అయిపోయిందనుకోండి ఇంకా తమోగుణమే అది. ఓకే, ఇంకా సూక్ష్మంగా ఉన్నప్పుడు దాంట్లో సూక్ష్మత్వమే సత్వగుణము రజోగుణము ఉండబట్టే దానికి సూక్ష్మత్వం వచ్చింది. కాబట్టి దాంట్లో సత్వగుణము కూడా ఉన్నది. ఆకాశము అంటే సాత్వికాంశం కూడా దాంట్లో ఉంటుంది. రాజసాంశము, తామసాంశము ఉంటుంది. ఇప్పుడు ఈ పంచభూతములు, సూక్ష్మ పంచభూతముల యొక్క సాత్వికాంశముల నుండి జ్ఞానేంద్రియములు పుడుతున్నాయి. అది దానికి ప్రక్రియ. సూక్ష్మ ఆకాశం నుండి చెవి అనే ఇంద్రియం పుడుతుంది. చెవి అంటే ఈ చెగోడిని అనుకోకూడదు, ఇది స్థూలం. ఇది ఈ చెగోడి లాంటి దాని లోపల, ఇది ఉంటే రక్షణ కోసం, దాని లోపల ఒక ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశాన్ని అనుకునే ఒక కర్ణభేరి ఒకటి ఉంటుంది, ఒక సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. ఆ సాఫ్ట్ టిష్యూలో వైబ్రేషన్స్ ఉండేటువంటి సామర్థ్యము అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి శబ్దం పుడుతుంది, ఎలక్ట్రిసిటీ పుడుతుంది. ఓ ఆ మెకానిజంకి చెవి అని పేరు. సూక్ష్మంగా ఉంటుంది ఇంద్రియం. కాబట్టి సూక్ష్మమైన శ్రోత్రము అనే జ్ఞానేంద్రియము సూక్ష్మ ఆకాశము నుండి పుట్టింది. పైగా జ్ఞానేంద్రియము, జ్ఞానేంద్రియం అయితే అది రజోగుణం నుంచి పుడుతుందా, తమోగుణం నుంచి పుడుతుందా, సత్వగుణం నుంచి పుడుతుందా? సత్వగుణం నుంచి పుడుతుంది. జ్ఞానేంద్రియం కదా. కర్మేంద్రియాలు రజోగుణం నుంచి పుడతాయి. మధ్య మాంసాదులు తమోగుణం నుంచి పుడతాయి. వాటికి వ్యవస్థ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ పంచభూతములలో మూడంశాలు ఉంటాయి. ఆ సాత్వికాంశాల నుండి ఐదు జ్ఞానేంద్రియములు పుట్టేవి. ఆకాశము యొక్క సత్వము సాత్వికాంశ నుండి శ్రోత్రము, వాయువు యొక్క సాత్వికాంశ నుండి త్వగింద్రియము, చర్మం. చర్మం అంటే చర్మంలో రెండు ఉంటాయి. చర్మం అంటే అందం కోసం క్రీములు అది రాసుకునే చర్మం, అదేమో స్థూలం. ఏమండి, వేడి, చల్లదనము, కఠోరము, కోమలము మొదలైన స్పర్శలను తెలుసుకునే చర్మము అత్యంత సూక్ష్మము ఇంద్రియము. ఇప్పుడు కంటికి అలంకారం చేస్తారు. కంటికి అలంకారం అంటే ఆ స్థూలమైన కన్నుకు అలంకారం చేస్తారా, చూపుకు అలంకారం చేస్తారా? స్థూలమైన కన్నుకు అలంకారం చేస్తారు. అలాగే చర్మానికి అలంకారం చేస్తారు. ఏవో అలంకారాలు ఉంటాయి. దేనికి చేస్తారు? స్థూలమైన దానికి అలంకారం, సూక్ష్మమైన దానికి అలంకారం ఏముంటుంది? కాబట్టి ఇక్కడ మనం త్వగింద్రియము, చర్మం కాదు త్వగింద్రియము,
ఆ స్పర్శేంద్రియం అనేది ఆ వాయువు యొక్క సాత్వికాంశం నుంచి పుట్టింది. రూపమును తెలుసుకునే చూపు, కన్ను కాదు, కన్ను అంటే ఫిజికల్ చూపు, ఆ చూపు తేజస్సు యొక్క సాత్వికాంశం నుంచి పుట్టింది. తర్వాత నాలుక, నాలుక అంటే రసమును తెలుసుకునే నాలుక, దానికి రసము తెలుసుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది. ఆ ఇంద్రియం, ఆ ఇంద్రియము నీరు, ఆపహ అప్పులు, అప్పులు అంటే అప్పు తీసుకోవడం అది కాదండి, అప్పులు, అప్పులు అంటే జలములు అని అర్థం. ముళ్ళపూడి వెంకటరమణ గారు మహాకవి, ఆయన మంచి కవిను, ప్రజ్ఞాశాలి కదా, ఆయన ఈ అప్పులు గురించి, ఆయన అప్పులు అంటే జలములు అని అర్థం సంస్కృతం కదా. ఇప్పుడు అప్పుల అప్పారావులు ఒకడు ఉంటాడు, ఒక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్తాడా, అతని పేరు అప్పారావు. అప్పారావు అనే పేరు ఇచ్చే కామన్ నేమ్, అప్పారావు అన్నది సంభవించే కామన్ నేమ్. అతనికి ఇంటి పేరు ఏదో ఉంది, సమ్ ఇంటి పేరు ఉంటుంది, కానీ అప్పులు చేస్తూ ఉంటాడు కాబట్టి అతని ఇంటి పేరు ఎవరు పెట్టారు, అప్పులు అప్పారావు. అతను పొద్దున్నే 7 గంటలకి ఎవరో వెళ్తుంటే, ఎవరిని మొదలు గారు వెళ్ళారండి, నాకు ఈవేళ మీరు 500 రూపాయలు అప్పు ఇస్తున్నారు అని అంటాడు. అంటే ఆయన అంటాడు, సూర్యోదయం అయింది ఇప్పుడేనయ్యా, సూర్యోదయం అవుతూనే అప్పు అడుగుతున్నావు తప్పు కదా అని కోపడతాడు. అంటే ఇతను అంటాడు, సూర్యుడు ఉదయిస్తూనే అప్పులు తీసుకుంటున్నాడండి అంటాడు. అంటే ఆయన కంగారు పడతాడు, ఇదేమిటి సూర్యుడు ఉదయిస్తూనే అప్పు తీసుకుంటున్నాడా, అవును ఎలాగది, అప్పు అంటే అప్పులు అంటే జలములు అని అర్థం కదా, ఆయన ఉదయిస్తేనే నీటిని ఆయన తీసుకుంటున్నాడా లేదా, తన వైపు ఆకర్షిస్తున్నాడా లేదా. నేను సూర్యోపాసకుని, అందుచేత సూర్యుడు చేసిన పనిని సూర్యోదయ సమయంలో చేస్తే మహాపుణ్యం. ఇదంతా విని ఓహో అలాగా 500 అప్పించిపోతాడు, అది ఒక కథ. కాబట్టి అప్పులు అన్నప్పుడల్లా మీరు ఈ కథ గుర్తు చేసుకుని, స్వామీజీ అప్పులు అంటే అప్పు ఇవ్వడానికి పుచ్చుకోవడానికి చెప్పట్లేదు ఆయన, ఆయన జలముల గురించి చెప్తున్నాడు అని మీరు తెలుసుకోవాలి. ఓకే, సో అప్పులు, అప్పుల యొక్క సాత్వికాంశము నుండి రసనేంద్రియము పుట్టినది. ఇంకా పృథివీ, పృథివీ యొక్క సాత్వికాంశము నుండి ఘ్రాణేంద్రియము పుట్టినది. తెలిసిందండి. ఇప్పుడు పదచ్ఛేదం, సత్వాంశై పంచభిః తేషాం క్రమాత్ హి ఇంద్రియ పంచకం శ్రోత్రత్వగక్షిరసనఘ్రాణాఖ్యం ఉపజాయతే. ఈ శ్లోకాల్లో ఒక లక్షణం మీకు కనబడుతుంది, ఆ చెప్పదలుచుకున్న విషయాన్ని అనుష్టుప్ ఛందస్సులోకి ఫిక్స్ చేసేందుకు ఆ రచయిత పడి పాటలు కూడా కొన్ని మీకు దాంట్లో దర్శనమిస్తూ ఉంటాయి. సంస్కృతంలో వచ్చి బాగా అభ్యాసం చేసిన వాడికి ఆ కష్టాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఒక పాపం ఆచార్యుడు దాన్ని ఆ అనుష్టుప్పులో కూర్చోబెట్టడానికి పాటలు పడుతున్నాడు అని తెలుస్తూ ఉంటుంది నిజంగా. ఎనీవే, ఇప్పుడు అర్థం చెప్పండి. తేషాం, ఆ సూక్ష్మ పంచభూతముల యొక్క, పంచభిహి 5 సత్వాంశై సాత్వికాంశములచే క్రమాత్ క్రమముగా శ్రోత్రత్వగక్షిరసనఘ్రాణాఖ్యం. శ్రోత్ర వినికిడి, శ్రోత్ర అంటే వినికిడి, చెవి అన్నాను అనుకోండి నేను, ఇగో ఈ చెవి ఏమో అనుకుంటారు, కళ్ళజోడు పెట్టుకుంటున్నాను చూడండి అదేమో అనుకుంటారు, కానీ ఇక్కడ ఇంద్రియం వినికిడి, త్వక్ స్పర్శేంద్రియము, అక్షి చూపు, రసన రసనేంద్రియము, ఘ్రాణ ఘ్రాణేంద్రియము, ఆఖ్యం అనే ఇంద్రియ పంచకం. ఇంద్రియముల 5 అంటే 5 ఇంద్రియములను, ఇంద్రియముల 5 ఉపజాయతే పుట్టుకున్నది హి నిశ్చయము. అర్థమైందండి. కాబట్టి
ఐదుంటి నుంచి ఐదు ఇంద్రియాలు పుట్టాయి. క్రమాత్ యథాసంఖ్య మనోదేశ సమానం. సో క్రమంగా పెట్టుకోవాలి. ఏమిటా క్రమం? పై శ్లోకంలో పై శ్లోకంలో క్రమం చూసుకోండి. వియత్తన ఉందిగా, వియత్తు నుంచి ఇక్కడ శ్రోత్ర పుడుతుంది, ఆకాశం నుంచి శ్రోత్రం. పక్కనేముంది పవన, అంటే వాయువు నుండి త్వక్కు పుడుతుంది. పక్కన తేజ నుండి అక్షి, అంబు నుండి రసన, భూ నుండి ఘ్రాణ, అది వరస. ఈ ఐదింటి నుండి ఐదు ఇంద్రియాలు పుట్టాయి. ఇంకోసారి చెప్తున్నాను, అంటే రెండుసార్లు ఎందుకు చెప్పిస్తున్నానంటే, మీలో సంస్కృత విద్యార్థులు చాలామంది ఉన్నారు, మీ సంస్కృతం కొంచెం బలపడుతుంది, అందుకోసం చెప్పిస్తున్నా. తేషాం ఆ పంచభూతముల యొక్క పంచభీ ఐదు సత్వాంశై సాత్వికాంశములచే శ్రోత్రత్వక్షిరసనఘ్రాణాక్షం వినికిడి త్వగింద్రియము చూపు రసనేంద్రియము ఘ్రాణేంద్రియము అనే ఇంద్రియ పంచకం ఇంద్రియముల ఐదు హీ నిశ్చయముగా ఉపజాయతే పుట్టుతున్నది. ఈ డిస్క్రిప్షన్ చాలా సైంటిఫిక్గా ఉంటుంది, చాలా సైంటిఫిక్గా ఉంటుంది. ఇప్పుడు ఆకాశము గ్రావిటేషన్, ఆకాశం ఇస్ గ్రావిటేషన్. ఇప్పుడు మీరు గమనించండి, మనిషి రెండు కాళ్ళ మీద నిలబడితే, మామూలు మనిషి రెండు కాళ్ళ మీద నిలబడితే పడిపోడు, ఏమండి? సరిగ్గా మనిషి షేపులో ఒక బొమ్మని తయారు చేసి సరిగ్గా రెండు కాళ్ళ మీద నిలబడాలి. రెండు కాళ్ళు అంటే ఎంతో ఏరియా ఉండదు, రెండు కాళ్ళు అంటే ఇంతే ఉంటుంది, ఒక కాళ్ళు ఇంత ఒక కాళ్ళు ఇంత, ఈ రెండు కాళ్ళ మీద నిలబడాలి. పైన ఎంత బరువు ఉంది, వీడి బరువు సపోజ్ 80 కేజీలు ఉన్నాడు అనుకోండి, 80 కేజీల బరువు ఆ రెండు కాళ్ళ మీద నిలబడి ఇట్లాగా ఒక బొమ్మని చేసి ఆ బొమ్మను అలా అట్టబెట్టారనుకోండి, అది అలా హూస్మన్ కింద పడిపోతుంది. వీడు 80 కేజీల మనిషి రెండు కాళ్ళ మీద నిలబడి పడిపోడు, అలా స్థిరంగా నిలబడతాడు. ఎందుకంటే ఆ గ్రావిటీని అడ్జస్ట్ చేసుకునే మెకానిజం వీడికి బాగా తెలుస్తుంది. చిన్నపిల్లవాడు నడిచేప్పుడు ముందు తప్పటడుగులు వేసేప్పుడు పడిపోతూ ఉంటాడు. అంటే ఏమిటి, వాడు ఆ శ్రోత్రేంద్రియంతో ఆ గ్రావిటీని అడ్జస్ట్ చేయటం ఇంకా నేర్చుకోలేదన్నమాట. బయోడైనమిక్స్ అంటారు, బయోమెకానిక్సో బయోడైనమిక్స్ అనేది ఉంటారు. తర్వాత వాడు ఆ చిన్నపిల్లవాడు తప్పటడుగులు వేసి 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 తర్వాత కరెక్ట్గా అడుగులు వేయడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఇటు అటు ఉరికేస్తూ పరిగెత్తేస్తూ ఉంటాడు. అంటే ఏమైందనమాట, ఆ గ్రావిటేషన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం బాగా అలవాటైంది. ఆ గ్రావిటేషన్ అలవాటు అవ్వడము శ్రోత్రేంద్రియం యొక్క జాబ్ అది. మీరు శీర్షాసనం వేసినప్పుడు అలా వేస్తూనే ఇలా పడిపోతూ ఉంటారు, మెయింటైన్ చేయలేరు. గోడకు వేస్తే ఏమో కానీ మామూలుగా మధ్యలో వేస్తే పడిపోతారు. కారణం ఏమిటంటే, ఈ శ్రోత్రేంద్రియము కాళ్ళతోటి నిలబెట్టడానికి అది అలవాటు పడింది తప్ప తల మీద నిలబెట్టడానికి ఇంకా అలవాటు పడలేదు. కొంతకాలం అలవాటు చేస్తే అది వస్తుంది. కాబట్టి గ్రావిటేషన్కి శ్రోత్రేంద్రియానికి అవినాభావ సంబంధం. ఆ విధంగా ఆకాశం అంటే గ్రావిటేషన్, అక్కడి నుంచి శ్రోత్రేంద్రియం పుట్టింది. బాగుందా ఎక్స్ప్లెనేషన్, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అని వాళ్ళు వచ్చిరాని సైన్స్ తోటి చెప్తూ ఉంటారు, దానికి సూడో సైన్స్ అని కూడా అది తెలుస్తూ చెప్తారు. ఈ కిరణములను ఈ గర్భలు ఆపేస్తాయని సైన్స్ చెప్తుంది. ఆయన సైన్స్ అని ఎక్కడో అమెరికాలో ఎవరో చెప్పారని ఇంకొకటి ఎత్తి వాడేసాడు తీసుకెళ్ళి అలా చెప్పేస్తున్నాడు ఆయన టీవీలో. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్టూడో సార్.
ఎందుకంటే దర్భపుల్లలు అలా కిరణాలను ఆపవు. తర్వాత మీ ఇంట్లోకి సూర్యుడి కిరణాలు ఎలా వస్తాయి? పైన రూఫ్ అది ఉంటుంటే కిరణాలు చంద్రుడి నుంచి సూర్యుడి నుంచి కిరణాలు ఎలా వస్తాయి? అందులో ఆవకాయ అవి ఎక్కడ పెట్టుకుంటారు? ఇంట్లో ఎవరికంతా పడకుండా అటకం దాని మీద అన్ని కప్పేసి ఎవరికి ఏమీ తెలియకుండా దాచిపెట్టుకుంటారు. సంవత్సర కాలం ఉన్నాయి అక్కడికి కిరణాలు ఉన్నాయంటే ఇచ్చేవన్నా. సపోజ్ వెళ్ళేయనుకోండి, గోడల్లోంచి వాటిలోంచి కిరణాలు వెళ్తే ఈ దర్భపుల్ల లాపుతాయండి గోడల్లోంచి వచ్చిన కిరణాలని. తర్వాత కిరణాలు పడితే ఆవకాయ ఎందుకు చెడిపోతుంది? అసలు ఏ కిరణాలు అవి? ఏ వెళ్ళకూడవా? సైన్స్ అంటే వెళ్ళకూడవా? ఇలాంటి మాటలు చెప్పకూడదు. అది విన్న వాళ్ళందరూ అబ్బా ఎంత విద్వాంసులు ఈయన, దిస్ ఈజ్ సూడో సైన్స్, సూడో సైన్స్. ఈ మధ్యన ఈ వాస్తు వాళ్ళు భూమి అడుగు నుంచి కిరణాలు వచ్చి మీ ఇంట్లో వస్తాయని చెప్తున్నారు వీళ్ళు. ఇలాగ రెండు ఏమో పెట్టుకుని దీంతో నేను కొలుస్తానని కూడా అంటున్నాడు ఒక ఆయన. ఇదంతా కూడా సూడో సైన్స్, అలా చెప్పకూడదు. ఇప్పుడు నేను చెప్పింది సూడో సైన్స్ కాదు, ఇట్ ఈజ్ బయోడైనమిక్స్ నుంచి చాలా కరెక్ట్ సైన్స్ చెప్పాను. దీని మీద మీకు ఒప్పుకుంటే మీరు గూగుల్కో దేనికో వెళ్ళి వెతుక్కుంటే దొరుకుతుంది. సో ఆ విధంగా వాయువుకి స్పర్శకి ఉండే సంబంధం తెలుస్తూనే ఉంది. ప్రతిదీ సంబంధం చెప్పచ్చు మీరు. తేజస్సుకి రూపానికి ఉండే సంబంధం తెలుస్తోంది. కన్ను చూడగలుగుతోందంటే బయట తేజస్సు చేత ప్రకాశించేదాన్నే కన్ను చూడగలుగుతుంది. తర్వాత రసనేంద్రియం అన్నది అది ఎలక్ట్రిసిటీ. వాటర్కి ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఉంటుంది. వాటర్ ఈజ్ ఎలక్ట్రిసిటీ ఎందుకంటే వాటర్లో ప్రోటాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. దట్ ఎలక్ట్రిసిటీ సంబంధము నాలుగు మీద హైడ్రోజన్ బాండ్ తోటి ఆ సంబంధం ఉన్నది. తర్వాత ఘానేంద్రియం ఈజ్ మ్యాగ్నెటిజం. పృథివీ ఈజ్ మ్యాగ్నెటిజం, ఘానేంద్రియం ఈజ్ మ్యాగ్నెటిజం. వెరీ ఫార్మ్లీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. దిస్ ఈజ్ సైన్స్. మన పంచీకరణం పుస్తకంలో ఈ వివరాలు కొంచెం బాగా విస్తారంగా రిఫరెన్సులతో సహా ఉన్నాయి, మీరు గమనించగలరు. సత్వాంశై పంచభిస్త్రమాద్ధీంద్రియ పంచకం శ్రోత్రత్వగక్షిరసన ఘ్రాణాఖ్యముపజాయతే. రవి పరిమి వచ్చి మన మధ్యన కొద్ది రోజులు ఉండి ఆయన మళ్ళీ రేపు సోమవారం నాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. అతను చాలా మంచి బ్రహ్మచారి. అతను వారి నాయనగారు కూడా వేదాంతాన్ని బాగా అధ్యయనం చేసిన వారు, మీకు అందరికీ పరిచయమైన సత్యనారాయణ గారు. ఇతను వ్యాకరణాన్ని బాగా దృఢంగా చదువుకున్నాడు, సంస్కృత సాహిత్యం కూడా బాగా చదివాడు, భాగవతము ఇత్యాదులు వేదాంతము తర్వాత వేదం చదువుకున్నాడు. అతని దగ్గర మంత్రం చెప్పేప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంత్రం చెప్పాలి, ఎందుకంటే తప్పు చెప్తే అతను అంగీకరించకపోవచ్చు. అతను అమెరికా వెళ్ళిపోయే ముందు నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమిటంటే ఆ సర్టిఫికెటు మన భాగవతం సెకండ్ వాల్యూమ్ వచ్చింది చూసారా, సూపర్ సూపర్ డూపర్ అని ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. కాబట్టి అది మీతో ఒకసారి మనవి చేశాను. తర్వాత శ్లోకం తైరంతఃకరణం సర్వై వృత్తిభేదేన తద్విధా మనోవిమర్శ రూపం స్యాత్ బుద్ధిస్యాన్ నిశ్చయాత్మికా. మళ్ళీ ఒకసారి తైరంతఃకరణం సర్వైర్వృత్తిభేదేన తద్విధా మనోవిమర్శ రూపం స్యాత్ బుద్ధిస్యాన్ నిశ్చయాత్మికా. తైహి అంతఃకరణం సర్వైహి వృత్తిభేదేన తత్ ద్విధా మనః విమర్శరూపం స్యాత్ బుద్ధిహి స్యాత్ నిశ్చయాత్మక. తైహి ఆ పంచభూతముల సాత్వికాంశముల సర్వ మళ్ళీ చెప్తాం సర్వైహి అన్ని తైహి ఆ పంచభూతముల సాత్వికాంశలచే అంతఃకరణం అంతఃకరణము ఉపజ పుట్టును. ఆ ఉపజాయితే తెచ్చుకోవాలి ఇక్కడికి.
ఇప్పుడు సాత్వికాంశాలు ఐదు ఉన్నాయి, ఒక్కో దాని నుంచి ఒక్కో ఇంద్రియం పుట్టింది, అవన్నీ కలిసి అంతఃకరణము పుట్టును, అంతరింద్రియం పుట్టును, అంతరింద్రియం. అంచేతనే అంతఃకరణము కన్నుతో కలిపి చూస్తుంది. కాబట్టి తేజస్సు అంతఃకరణంలో ఉంటుంది, అంతఃకరణము చెవితో కలిసి వింటుంది. కాబట్టి ఆకాశం యొక్క సాత్వికాంశం అంతఃకరణంలో ఉంటుంది, అంతఃకరణమే నాలుక ద్వారా రసాన్ని గ్రహిస్తుంది. కాబట్టి అప్పుల యొక్క సాత్వికాంశం అంతఃకరణమునందు ఉంటుంది, ముక్కుతో ఆఘ్రాణించేది కూడా అంతఃకరణమే కనుక పృథివీ యొక్క సాత్వికాంశ అంతఃకరణమునందు ఉంటుంది. కాబట్టి ఈ ఐదు విడివిడిగా ఉంటే వేరువేరు జ్ఞానేంద్రియములయ్యాయి, ఈ ఐదు కలిపి ఒకచోట సమావేశమైతే సాత్వికాంశలు అది అంత సూక్ష్మంగా ఉంటాయి. కాబట్టి సూక్ష్మమైన అంతఃకరణము తయారవును. అది ఒక వాక్యం. ఆ తర్వాత తత్ ఆ అంతఃకరణము వృత్తిభేదేన చేసే వ్యాపారమునందలి భేదము చేసే పని. వృత్తి అంటే పని వర్తతే. సో పని, ఆ అంతఃకరణం పని చేస్తుంది, ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నట్టుగానే అది పనిచేస్తుంది. ఆ చేసే పనిలో తేడాలు ఉన్నాయి, ఆ తేడాలను బట్టి ద్విధ రెండు రకములుగానున్నది. అంటే ఏమైనట్టు ఈ అంతఃకరణము రెండు రకముల పని చేస్తుంది, దాంతో దానికి రెండు స్టేటస్లు ఉన్నాయి. ఇది ఒక రకం అంతఃకరణం, ఇది రెండవ రకం అంతఃకరణం. దానికి మనం చెప్పుకుంటాం ఏమిటా రెండును? విమర్శ రూపం సంకల్ప వికల్పాత్మకమైన రూపము గల అంతఃకరణము మనః మనస్సు స్యాత్ అగును. ఇప్పుడు అంతఃకరణంలో, మీ అంతఃకరణంలో ఏవో ఆలోచనలు పోతూ ఉంటాయి, తలా తోకాలేని ఆలోచనలన్నీ పోతూ ఉంటాయి, అది మనస్సే. ఓకే, సంశయాత్మకములైన ఆలోచనలు ఉంటాయి, ఈ పని ఈవేళ చేద్దామా రేపు చేద్దామా, అది మనస్సు. ఓకే, వీడికి మనం ఉపకారం చేద్దామా వద్దా, అది మనస్సు. ఏ ఫైనల్గా మీరేం చేస్తారో ఈ సంశయాత్మకమైన చలన ముందు చూసారా ఆ కదలిక, అది మనస్సు. తర్వాత తలా తోకాలైన ఆలోచనలు అలా పోతూ ఉంటాయి, అది మనస్సు. తర్వాత కొద్దిగా దాంట్లో ఆయన అనకపోయినప్పటికీ నేను యాడ్ చేస్తున్నాను, ఈ కోపాలు తాపాలు ఇవన్నీ కూడా మనస్సే, ఇమోషన్స్ అంటారే అవన్నీ మనస్సు. ఇది ఒక లెవెల్ ఆఫ్ అంతఃకరణ. నిశ్చయాత్మిక నిశ్చయ రూపమైనది బుద్ధి స్యాత్, బుద్ధి అగును. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, రెండు పదమూడులు ఎంత అని అడిగాను అనుకోండి, 26 అన్నారు మీరు, అది నిశ్చయంగా చెప్పారు కదా, అది బుద్ధి. ఓకే, 17 13 ఎంత, ఎంతబ్బా 291 341 అని సంశయం అయిందనుకోండి, అది మనస్సు. ఓకే, అప్పుడు ఏదో గుణకారం వేసి ఇంత 291 అని డంకా బజాయించి చెప్పారనుకోండి, అది బుద్ధి. కాబట్టి ఇటాటా అని సందేహంలో పడితే మనస్సు, నిశ్చయంగా తెలిస్తే బుద్ధి. అంతఃకరణంలో ఉండే భేదాలు. ఓకే, కాబట్టి ఈ అంతఃకరణం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతముల యొక్క సాత్వికాంశాలన్నీ ఒకచో గూడి ఈ అంతఃకరణము వచ్చినది. తెలుసుకోండి కదండి, ఇంకోసారి చెప్తాం. సర్వైహి తైహి ఆ పంచభూతముల సాత్వికాంశాలన్నింటిచే అంతఃకరణం అంతరింద్రియము పుట్టును. తత్ ఆ అంతఃకరణము వృత్తిభేదేన దాని అందలి కదలికలో ఉండే తేడాను బట్టి ఉండే తేడాచే ద్విధ రెండు రకములుగానున్నది. ఆ రెండు ఏమిటో చెప్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి. విమర్శ రూపం సంకల్పములు వికల్పములు సంశయములు కోపతాపములు ఇత్యాదుల రూపములో నుండే అంతఃకరణము మనః స్యాత్, మనస్సు అగును.
నిశ్చయాత్మిక నిశ్చయ జ్ఞానము రూపములో నుండే అంతఃకరణము బుద్ధి స్యాత్. బుద్ధి అగును అది మనహానపుంసకలింగం కాబట్టి విమర్శ రూపం. బుద్ధి స్త్రీలింగం కాబట్టి నిశ్చయాత్మిక అని. ఓకే, శ్లోకం అనేసిద్దాము. తైరంతఃకరణం సర్వై వృత్తిభేదేన తద్విధా మనోవిమర్శ రూపం స్యాత్ బుద్ధి స్యాన్నిశ్చయాత్మిక రజోంశైః పంచవిశేషాం క్రమాత్ కర్మేంద్రియాణి తు వాక్ పాణిపాద పాయూపస్థాభిధానాని జజ్ఞిరే. పదచ్ఛేదం రజోంశైః పంచభిః తేషాం క్రమాత్ కర్మేంద్రియాణి తు వాక్ పాణిపాద పాయూపస్థాభిధానాని జజ్ఞిరే. తేషాం ఆ సూక్ష్మభూతముల యొక్క పంచభిః ఐదైన రజోంశైః రజోగుణ అంశలచే క్రమాత్ క్రమముగా వాక్ పాణిపాద పాయూపస్థాభిధానాని వాగింద్రియము చేతులు కాళ్ళు విసర్జనేంద్రియము జననేంద్రియము అనే కర్మేంద్రియాణి తు కర్మేంద్రియములైతే జజ్ఞిరే పుట్టినవి. ఇప్పుడు సూక్ష్మపంచభూతాల్లో ఐదు సాత్వికాంశాల నుండి ఐదు జ్ఞానేంద్రియాలు పుడితే రాజసాంశాల నుండి కర్మేంద్రియాలు పుడతాయి. కర్మేంద్రియములు చేతులు ఉన్నాయనుకోండి, చేతులు అంటే ఫిజికల్ చేతులు చూడకూడదు మీరు. ఆ ఫిజికల్ చేతుల్లో ఉండే ఇంద్రియ శక్తిని చూడాలి. ఇప్పుడు ఈ ఇలా పట్టుకున్నాను, ఆదానము అంటారు పట్టుకోవడం, అది ఇంద్రియం. ఇప్పుడు ఈ చేతికి తేడా ఏముంది? ఈ చెయ్యి అలా ఉంది, ఇంద్రియ శక్తి ఏమీ పని చేయటం లేదు, అలా ఉంది. ఈ చెయ్యి ఫోటో తీస్తే ఈ చెయ్యికి తేడా ఏమీ లేనట్టే అనిపిస్తుంది, కానీ దీంట్లో ఇంద్రియ శక్తి ఉంది. అంచేతనే ఆ సీసాన్ని అలా పట్టుకుని ఉన్నాడు. చూసారా, అది ఇంద్రియ శక్తి, అది కర్మేంద్రియం. ఇంద్రియం కంటికి కనపడదు, అది సూక్ష్మంగా ఉంటుంది. కంటికి కనపడేది స్థూలమైనటువంటి తామసాంశం కంటికి కనపడుతుంది. ఓకే, సో కాళ్ళల్లో కాళ్ళు ఉంటే ఏమిటి ఉపయోగం? అలా అలా నడిచేస్తూ ఉండాలి. కాళ్ళు భగవంతుడు కాళ్ళను నడవడం కోసం పెట్టాడు. అంచేత మనం రోజు కూడా బాగా నడిచేస్తూ ఉంటాం. నడవకుండా ఒక చోట అలా సోఫాల్లో కూర్చుని ఉండకూడదు. కూర్చుని ఉంటే హాస్పిటల్ దగ్గర కూడా బెంచీలు వేస్తారు, ఆ బెంచీల మీద కూర్చోవాలి వెళ్ళి. ఇంట్లో సోఫాల్లో కూర్చుని హాస్పిటల్ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో కూడా బయట బెంచీలు వేసి పెడతారు, ఆ బెంచీల మీద కూర్చోవాలి. అలా వెయిటింగ్లో కూపన్ పట్టుకుని, మన నెంబర్ 22, ఎప్పుడు వచ్చాను, ఆ కార్డియాలజిస్ట్ చూసి నీ గుడ్డకాయ ఇలా ఉందో అలా ఉందో ఏదో చెప్తాడు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందంటాడు. అందరికీ కొలెస్ట్రాల్ ఎక్కువే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొలెస్ట్రాల్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ లెవెల్ బాగా తగ్గించి పెడతారు, అందరికీ ఎక్కువే ఉంటుంది. అక్కడి నుంచి దానికోసం వైద్యం అది తెలియదు అని ముందు రోగం మాట ఎలా ఉందో, మనస్సుకి విశ్రాంతి అనేది లేకుండా అయిపోతుంది. దీనికి భిన్నంగా మీరు చక్కగా రోజు చిలకలాగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చకచకచక నడిచేస్తూ ఉండడం, కుర్చీలో కూర్చుని పనులు పురమాయించడం కాదు, చకచకచక నడిచేయటం. ఏ పని అక్కడి నుంచి ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే అరే అది తీసుకురా అనుకోకూడదు, మనమే వెళ్ళి తెచ్చేసుకోవాలి. అలా చకచకచగా నడిచేస్తుంటే అప్పుడు మీకు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నడకని కొలిచే యంత్రం ఒకటి చిన్నది ఇంత ఉంటుంది, అది మొలక పెట్టేసుకుని బెల్ట్కి దేనికో పెట్టేసుకుని నడిచేస్తూ ఉంటుంది.
నేను కొంతకాలం అది కూడా చేశా, ఇంక మానేశాను ఈ యంత్రాలది. దాంట్లో మామూలు నడక ఎంత వచ్చేదంటే 6,000 అడుగులు వచ్చేది, 6,000 వచ్చేది. వాళ్ళు రికమెండ్ చేసింది 7,500-8,000 రికమెండ్ చేశారు. నేను రోజు 10,000 నడిచా. నడిస్తే ఆ రోజు చాలా అలసటగా అనిపించి రాత్రి బాగా నిద్రపోతుంది. అసలు మీకు విషయం చెప్తాను. కాబట్టి మీలో ఎవరైనా కావాలనుకుంటే ఆ అమెజాన్ దాటి ఇంటికి పోయి అది కొనుక్కోండి. ఇంతే ఉంటుంది బ్యాటరీ, చిన్న బ్యాటరీతో ఆపరేటెడ్. పోడోమీటర్ అనో ఏదో ఉంటారు, పోడోమీటర్ అంటారా, పెడోమీటర్ అంటారు. బుల్లిగా ఉంటుంది, కొనేసుకోండి. కొనేసుకుని ఇక్కడ ధోతికో దేనికో ప్యాంటుకో పెట్టేసుకుని పొద్దున్న లేస్తూనే పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే ఇట్నించి తోటించి చచ్చగా నడిచేస్తూ ఉండాలి. నెంబర్ చూసుకుంటే 1500 ఉంటుంది. అబ్బో చాలా తక్కువ ఉందే, మనకి 7,500 ఎప్పటికయ్యాను, కాబట్టి ఇంకా నడిచేస్తూ ఉండాలి. అలా దట్ గివ్స్ యూ ఎంకరేజ్మెంట్. ఇవన్నీ చేయాలండి. ఇన్ని చేస్తే మీకు బీపీను షుగరు దూరంగా ఉంటాయి. మీరు ఇవేమీ చేయకపోతే అవి వచ్చి మీద పడిపోతాయి. టేక్ కేర్. కాబట్టి ఇగో ఈ 5 జ్ఞానే కర్మేంద్రియములు రాజసాంశముల నుండి పుట్టినవి. శ్లోకం అనేసి తెలిసిపోయింది కదండి, దాంట్లో కష్టమేం లేదు. రజోంశై పంచభిస్తేషాం క్రమాత్ కర్మేంద్రియాణి తూ వాక్పాణి పాదపాయూపస్థాభిధానాని జజ్ఞిరే. ఇక్కడతో ఇది ఆపుదాము, తర్వాత శ్లోకం తర్వాత చెప్తాను. చిన్న మెడిటేషన్. మీ దగ్గరే ఉన్న దీపం ఒకటి అర్పేసిస్తాను. అది చాలు చాలు. నేను నడుము నిటారుగా ఉంచి, ఎంత నిటారు అంటే కొంచెం మామూలు కంటే కూడా కొంచెం ఎక్కువ సాగదీసి నిటారుగా పెట్టి, ఆ తర్వాత భుజస్కంధములను పరిశీలించి వాటిని లూజ్గా రిలాక్స్డ్గా పెట్టాలి. భుజస్కంధములు అంటే భుజములు పైకి నొక్కి పెట్టినట్టు కాకుండా లూజ్గా, చేతులు కూడా లూజ్గా ఉండాలి. చాలా రిలాక్స్డ్గా ఉండాలి. ఎలర్ట్గా ఉంటూనే అంటే సావధానంగా ఉంటూనే విశ్రాంతిగా ఉండాలి. సావధానంగా ఉండడానికి విశ్రాంతిగా ఉండడానికి విరోధము అని అనుకోకూడదు. విరోధము లేదు, రెండు ఒకదానికొకటి పూరకములు. ఇప్పుడు నేను చాలా సావధానుడనై ఉంటూనే చాలా విశ్రాంతిగా ఉన్నాను. ఎందుకంటే సావధానంగా ఉంటూనే మనస్సు నిశ్చలమైపోతుంది. కన్నులను అలవోకగా మూసి ఉంచాలి. శరీరమంతా వ్యాపించి స్పర్శేంద్రియము గలదు. వస్త్రములతో స్పర్శ తెలుస్తూనే ఉందిగా. నోటి యందు రసనేంద్రియము జిహ్వపై కలదు. ముక్కు నుండి ఘ్రాణేంద్రియము కలదు. కన్నులు మూసి ఉన్నవి తెరవనక్కర్లేదు. కన్నుల యందు చూపు అనే ఇంద్రియము కలదు.
చెవుల యందు వినికిడి అనే ఇంద్రియము గలదు. కాళ్ళకి నడిచే శక్తి, చేతులకు పట్టుకునే శక్తి, నోటికి పలికే శక్తి ఉన్నది. ఈ ఇంద్రియములన్నీ ఆ పరమేశ్వరుని అనుగ్రహముచే ఆ పరమేశ్వరుని మాయాశక్తి నుండి, ప్రకృతి నుండి పుట్టినది. ఈ విధంగా నేను ఇప్పుడు ఇక్కడ ఆ ఈశ్వరునితో సంబంధము కలిగి ఉన్నాను. ఈ ఇంద్రియ శక్తులన్నీ ఆ ఈశ్వరుని శక్తి నుండియే ఆవిర్భవించేవి. ఆ ఈశ్వరుని శక్తి ఈ ఇంద్రియ శక్తుల రూపంగా మా యందు ప్రకటం అవుతోంది. నేను ఇప్పుడు ఇక్కడ ఆ దైవీ శక్తి యొక్క అనుగ్రహమును నిండా కలిగి ఉన్నాను. నేను ఆ దైవీ శక్తి యొక్క అనుగ్రహమును ఎల్లవేళలా గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆ దైవీ శక్తి యొక్క అనుగ్రహమును స్మరిస్తూనే మనస్సులో గాఢమైన శాంతి నెలకొంటోంది. నేను ఆ దైవీ శక్తితో కలుపబడి ఉన్నాను. శాంతియే నా స్వరూపం. విశ్రాంతిగా కూర్చుని మెల్లగా కన్నులను తెరవాలి. మనము సర్వకాలములయందు సర్వావస్థలయందు ఆ ఈశ్వరునితో సంబంధము కలిగి ఉన్నాం, కానీ ఆ సత్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడెప్పుడైతే ఆ సత్యాన్ని మర్చిపోతామో అప్పుడు సంసార వాసనలు
మన హృదయమును క్రమ్మివేసి మనల్ని బుద్ధుల్ని చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సంసార వాసనలను ప్రక్కన పెట్టి మన యందు ఇప్పుడు ఇక్కడ చాలా ప్రకాశమానంగా జాజ్వల్యమానంగా ప్రకటమవుతూ ఉన్న ఆ ఈశ్వరీయ శక్తిని స్మరిస్తూనే మనస్సు శాంతము అవుతుంది. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ పణమస్తు.